నా ప్రియాతి ప్రియమైన నెక్స్మణి కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం సుస్వాగతం శుభస్వాగతం మిత్రులరా ఈరోజు జనవరి ఒకటో తారీఖు కొత్త సంవత్సరంలో కొత్త కొత్త నిర్ణయాలు హ్యాపీగా అందరూ ఉదయం నుంచి చాలా సంతోషంతో కుటుంబ సభ్యులతోటి విల్ విషర్స్ తోటి ఎన్నో రకాలుగా వాట్సాప్ ద్వారా పర్సనల్గా విషెస్ చెప్పుకున్నా సో మై డియర్ ఫ్రెండ్స్ ధన మూలం మిదం జగత్ కులము గలుగువాడు గోత్రంబు గలుగువాడు విద్య చేత విరవీగువాడు పసిడి గలుగువాని బానిస కొడుకులే విశ్వదాభిరామ వినురవేగు ఇది నాలుగు వందల సంవత్సరాల క్రితము వేమారెడ్డి గారు చెప్పిన విషయం కానీ మిత్రులారా ఆ రోజు ఈ రోజు ఏ రోజైనా సరే మనిషి పుట్టక ముందు నుంచి మనిషి గిట్టిన తర్వాత కూడా మన జీవితంలో ప్రధానమైనటువంటిది డబ్బు ఆ డబ్బు సక్రమ మార్గంలో సంపాదించినప్పుడు ఒక తృప్తి సంతోషము ఒక ఆనందము అన్నీ వస్తాయి ఫ్రెండ్స్ సో సక్రమమైన మార్గంలో డబ్బు సంపాదించేటటువంటివి చాలా లిమిటెడ్గా ఉంటాయి అందులో ఈరోజు మనం ఇక్కడ ఒక ఇన్కమ్ కోసం డిస్కస్ చేస్తూ ఉన్నాం సో మై డియర్ ఫ్రెండ్స్ మొదట మనం ఈరోజు అర్థం చేసుకోవాలి మనం ఎక్కడున్నాం చూడండి ఈరోజు ఐటెక్ యుగంలో టెక్నాలజీ యుగంలో మీరు ఒక ఓబర్ ఓలా ఏదైనా లేదా మీరు పర్సనల్గా ఎక్కడ ఉన్నారు అనేది గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు అక్కడ వేర్ ఆర్ అని అడుగుతుంది మీరు ఎక్కడ ఉన్నారు ఎక్కడికి వెళ్ళాలి ఎప్పటి వరకైతే మనకు ఈ స్పష్టత రాదో మనం ఏ పని చేయలేం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మనం డిసైడ్ చేయాలి నిన్నటి వరకు మనమంతా మధ్యతరగతి వాళ్ళమని డిసైడ్ కావాలి దానికోసం ఫిజికల్గా మన వాళ్ళు ఎంతో కష్టపడ్డారు మనము కష్టపడ్డాము కానీ ఫ్రెండ్స్ ఈ విధానం ఏదైతే ఉందో ఈ సిస్టమ్ ఏదైతే ఉందో కేవలం ఒక ఆరు వారాలు కనుక మనం దీన్ని కాన్సన్ట్రేట్ చేయగలిగితే రోజుకు పదివేల రూపాయల ఇన్కమ్ ఈ రెండు వేల ఇరవై ఒక్కటిలోనే మనము లక్షలు కాదు కోట్ల రూపాయలు సంపాదించుకునే గొప్ప అవకాశం ఉంది దానికి కావలసినటువంటిది నోట్ చేసుకోండి ఫ్రెండ్స్ రెగ్యులారిటీ పంక్చువాలిటీ డిసిప్లిన్ ఇది కండిషన్స్ అప్లై నాకైనా అదే ఫ్రెండ్స్ మీకైనా అదే అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈరోజు నిర్ణయం చేసుకోవాలి మనం అందరం కూడా ఒక మిడిల్ క్లాస్లో ఉన్నాము మధ్యతరగతి కుటుంబంలో ఉన్నాము మధ్యతరగతి కుటుంబం యొక్క డెఫినేషన్ ఒక్కసారి చూసినట్లయితే కష్టాలలో పుట్టడము కష్టాలలో పెరగడము కష్టాలలో చాలించడం సో మై డియర్ ఫ్రెండ్స్ దీనికి మన చేతుల్లో ఉంది ఇది ఎవరిని మనం బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు మన తల్లిదండ్రిని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు మన సొసైటీని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు మన రిలేటివ్స్ను బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు ఎవరిని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఈ యొక్క మధ్య తరగతి నుంచి మీరు అతి త్వరలోనే మీరు కోరుకున్నటువంటి ఒక రిచ్ క్లాస్ అంటే మీరు ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళే ఒక గొప్ప అవకాశం ఉంది సో మై డియర్ ఫ్రెండ్స్ దానికి కావాల్సింది చాలా అందరికీ అందుబాటు అయినటువంటిది చూసినట్లయితే కేవలము 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 ఒక పదిహేడు వందల డెబ్భై రూపాయలు ఫ్రెండ్స్ ఈ పదిహేడు వందల డెబ్బై రూపాయలతోటి మనం ఏమి వ్యాపారం చేయలేమో కానీ ఈ పదిహేడు వందల డెబ్బై రూపాయలు ఎవరైతే ధైర్యం చేస్తారో ఆ తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ వరకే అయ్యింది ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ రేజుకు రెండు గంటల సమయం మీరు ఇవ్వాల్సిందే మీకున్న ఇరవై నాలుగు గంటలు ఒక రెండు గంటలు దీనికోసం మీరు కేటాయించండి ఆ రెండు గంటలలో మీరు కనీసం అట్లీస్ట్ మినిమం మినిమమ్ 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 ఒక వన్ వీక్ అంటే మనకు సిక్స్టీన్ క్లాసెస్ అవుతున్నాయి ఫ్రెండ్స్ సిక్స్టీన్ క్లాసెస్లో మీకు ఒక క్లారిటీ వస్తుంది చాలామందికి సేమ్ కంపెనీ సేమ్ మార్కెట్ కానీ కొందరికి రిజల్ట్స్ వస్తుంది కొందరికి రిజల్ట్స్ రావట్లేదు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇందులో ఒకటే ఫ్రెండ్స్ మనము ఏంటిదో మన రిజల్ట్ అదే అంతే మనం ఏంటో మన రిజల్ట్ అదే మన ఫెయిల్యూర్కు కారణం మార్కెట్ కాదు మన లోపల ఉన్నటువంటి అవగాహన రాహిత్యం దాని ప్రతి మన యొక్క నాలెడ్జ్ లేకపోవడమే రిజల్ట్ రాకపోవడం సో మై డియర్ ఫ్రెండ్స్ ఏ ఒక్క ఏళ్ళై తగని చూస్తే మూడేళ్ళు మనం చూస్తారు సో వన్ వీక్ ఎవరైతే పదహారు క్లాసెస్ అటెండ్ చేస్తారో మీకు ఏమి చేయాలనేది తెలుస్తుంది ఆ తర్వాత మీరు తీసుకునే నిర్ణయం కూడా రెండు గంటలే అప్పుడు కూడా మీరు పని చేయాల్సింది రెండు గంటలే దీనికి మీరు సొంతంగా పని చేస్తారా లేదు మేము చేసే పనికి మీరు సపోర్ట్ చేస్తారా రెండు డిసైడ్ మీరే చేసుకోవచ్చు ఛాయిస్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్ సో మై డియర్ ఫ్రెండ్స్ ఆ రెండు గంటలే నేను చేస్తా ఉన్నా ఎందుకంటే తెలుగులో చెప్పేవాళ్ళు లేరు అనే ఉద్దేశంతో గత సంవత్సరం జనవరి నుంచి ఈ ప్రోగ్రాం నేను చేస్తా ఉన్న దాని పర్యావసనము ప్రజెంట్ ఈరోజు మోర్ దెన్ వన్ ల్యాక్ రూపీ ఇన్కమ్ నేను తీసుకుంటున్నా ఫ్రెండ్స్ ఆ విధంగా నేను లక్ష రూపాయలు సంపాదించే వాళ్ళను లక్ష మందిని తయారు చేయాలనే ఒక సత్సంకల్పంతో నేను పనిచేస్తాను అందులో మీరు కూడా రావచ్చు ఆల్వేజ్ మోస్ట్ వెల్కమ్ ఫ్రెండ్స్ అయితే ఇక్కడ పదిహేడు వందల రూపాయలు సబ్జెక్ట్ కాదు రెండు గంటలు సబ్జెక్ట్ కాదు సబ్జెక్ట్ ఏంటిది ఫ్రెండ్స్ అంటే మీ డిసిషన్ మీ నిర్ణయం దాని ప్రతి మీ ఆలోచన ఏముంది సో డెఫినెట్గా మీరు సక్సెస్ కావాలనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు దాంట్లో ఎలాంటి సంశయం లేదు ఫ్రెండ్స్ అయితే పేపర్ పెన్ రెడీ చేసుకోండి శ్రద్ధగా మీరు ఆలకించండి ఆ తర్వాత మీకు హండ్రెడ్ పర్సెంట్ ఓకే అయితే మనం కలిసి పని చేద్దాం సో మై మైడేట్ ఫ్రెండ్స్ మీరు ఎలాంటి కాల్స్ అటెండ్ చేయకండి మేములను ఎవరో ఇన్వైట్ చేశారు ఈరోజు వాళ్ళ కోసం మీరు పని చేయకండి కంపెనీ కోసం పని చేయకండి మీ కోసం మీరు పని చేయండి చివరాకరికి ఈ ఈరోజు ఫస్ట్ జనవరి రోజు మీరు అండర్లైన్ చేసుకోండి ఎవరిని మీరు నమ్మొద్దు ఇప్పటి వరకు మనం జీవితంలో నమ్మి మోసపోయినాం ఫ్రెండ్స్ ఈవెందో నన్ను కూడా మీరు నమ్మొద్దు ఫ్రెండ్స్ ఎస్ నన్ను కూడా మీరు నమ్మదు మీ నీడను కూడా మీరు నమ్మదు ఫ్రెండ్స్ ఎందుకంటే మీ నీడ కూడా చీకటి రాగానే మీ నీడ కూడా మాయమైపోతుంది సో మిమ్ములను మీరు నమ్మండి కానీ అప్పుడు మాత్రమే సక్సెస్ కాగలుగుతారు సో మై డియర్ ఫ్రెండ్స్ నేను ఎన్నోసార్లు చెప్పాను మళ్ళీ చెప్తా ఉన్నా చక్కెర చేదుగా ఉంటుంది అని నేను చెప్తే మీరు నమ్మరు ఎందుకంటే మీకు అది అనుభవం ఉంది కాబట్టి పదిహేడు వందల డెబ్భై రూపాయలు వారం రోజులు రెగ్యులర్గా ఏం జరుగుతుంది దేశంలో తెలుసుకోండి ఆ తర్వాత పనిలోకి దిగాలి ఒకవేళ తెలుసుకోకుండా పనిలోకి దిగితే మాత్రము కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది సమాజం చెప్పిన మాటలు వినాల్సిన అవసరం ఉంటుంది దాని యొక్క తప్పు మనదే తప్ప సమాజాన్ని కాదు సమాజం ఎప్పుడు మంచిదే అందరూ మంచి వాళ్ళే తప్పు ఒకవేళ ఏదైనా ఉంటే మన లోపల ఉండొచ్చు మన యొక్క అవగాహన రాహిత్యంలో ఉండొచ్చు సో మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు ఎవరిని నమ్మకండి నన్ను కూడా నమ్మకండి మిమ్ములను మీరు నమ్మండి విశ్వసించండి ఎందుకంటే మీరే సర్వస్వం మీరే అంత మీరే గురువు మీరే దైవం మీరే భగవంతుడు సబ్ అన్నీ మీరే యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డిస్టినీ మీరే హీరో ఇంకెవరూ లేరు మీ లోపల నిద్రాణమై ఉన్నటువంటి ఆ శక్తిని జాగ్రత్త పరచండి ఈ సమాజానికి వెళ్తురు ఇవ్వండి మీకు మీరు వెళ్తురు ఇచ్చుకోండి మీ కుటుంబానికి ఒక మంచి భవిష్యత్తును ప్రసాదించండి ఫ్రెండ్స్ సో హెడ్ ఫోన్ పెట్టుకోండి నేను చెప్పే ప్రతి మాటను మీరు శ్రద్ధగా ఆలకించండి మొబైల్ను ఆరిజెంటల్గా ఉంచండి స్క్రీన్షాట్ చేసుకోండి ఓపెన్ మైండ్తోటి ఉండండి ఫ్రెండ్స్ ఎందుకంటే గతంలో ఎన్నో మీటింగులు మీరు ఈని ఉండొచ్చు ఎన్నో కంపెనీలు మీరు చేసి ఉండొచ్చు కానీ మీకెంతో అపారమైన అనుభవం ఉండి ఉండొచ్చు కానీ మిత్రులారా మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఏం సాధించారు మీకు ఎంతో అపారమైన నాలెడ్జ్ ఉంది మీరు ఏం చేశారు మీ ద్వారా ఎన్ని కుటుంబాలు బాగుపడ్డాయి ఆత్మ పరిశీలన చేసుకోండి ఎవరి కుటుంబాలు బాగుపడినప్పుడు మనము బాగుపడినప్పుడు మనం రైట్ మార్గంలో లేనట్టు లేక సో మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు ఓపెన్ తోటి ఉండండి పాజిటివ్ మైండ్తోటి ఉండండి ఆ తర్వాత నిర్ణయం నైంటీ నైన్ పాయింట్ నచ్చిన మనం జస్ట్ ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ నచ్చితే కలిసి మనం పనిచేద్దాం మన కుటుంబాలను బాగుపరుస్తాం మన రాష్ట్రాన్ని బాగుపరుచుదాం మన దేశాన్ని బాగుపరుస్తాం సక్రమమైన మార్గంలో సో మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ అనేటటువంటిది ప్రపంచం మొత్తంలో సక్సెస్ఫుల్గా అయినటువంటి ఇండస్ట్రీ ఇది కాబట్టి భారత ప్రభుత్వం రెండు వేల పదహారులో గుర్తించి డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ తీసుకురావడం జరిగింది ఆ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత వచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ మిత్రులారా ఇప్పటి వరకు డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో రకరకాలైనటువంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి నో డౌట్ ట్రెడిషనల్ మార్కెట్లో దొరకని ప్రోడక్ట్స్ బ్రహ్మాండమైనటువంటి ప్రోడక్ట్స్ యావత్ ప్రపంచానికి సప్లై చేస్తున్న ప్రోడక్ట్స్ మన భారతదేశంలో తయారు చేశారంటే గర్వించదగ్గ విషయం కానీ మిత్రులారా మరి అలాంటి పవర్ఫుల్ ఇండస్ట్రీలో ఒక కంపెనీ వచ్చింది నెక్స్ట్ మనీ అది టోటల్గా టెక్నాలజీ సిస్టమ్ ద్వారా వచ్చింది మిత్రులారా అయితే నెక్స్ట్ మనీ రావడమే కాదు డైరెక్ట్ సెల్లింగ్లోనే ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది మిత్రులారా అసలు ఎలా ఉండాలి కంపెనీ ఎలా ఉంటే బాగుంటుంది అనేటటువంటి విషయం నెక్స్ట్ మనీ ఈరోజు తెలియపరుస్తున్నందుకు అలాంటి కంపెనీని నేను ప్రమోట్ చేస్తున్నందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి ఈరోజు మనకు తెలిసి తెలియనప్పటికీ కూడా టెక్నాలజీగా కన్వర్ట్ అయిపోతూ ఉన్నాం ఈరోజు క్వశ్చన్ ఆన్సర్స్ సెషను ఒక ఎక్స్పీరియన్స్ సెషన్గా మారింది ఈరోజు ఉదయంలో శ్రీరామ్ సార్ చెప్పినటువంటి విషయాలు మీరు మార్నింగ్ విన్నారు సార్ ఈరోజు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యి ఉండి ఈరోజు సమాజంలో నిద్ర లేపండి అందరినీ సమాజం మారిపోతూ ఉంది ఉద్యోగాలు తగ్గిపోతూ ఉన్నాయి టెక్నాలజీ వచ్చేస్తా ఉంది రాబోయే రోజులలో నెక్స్ మనీ యొక్క ఆవశ్యకత ఏముంది తన యొక్క ఎక్స్పీరియన్స్ ద్వారా ఉదయం సెషన్లో చెప్పారు మిత్రులారా అది మర్చిపోవద్దు మనం ఈరోజు అయితే అలాంటి ఒక టెక్నాలజీ యాపే నెక్స్ మనీ ఈరోజు మన అవసరాల రీత్యా గూగుల్ పే పేటిఎం ఫోన్పే ఒకప్పుడు మన చిన్నగా ఉన్నప్పుడు ఎలా ఉండే పరిస్థితి ఇప్పుడు ఎలా మారిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఆకలేసినప్పుడు స్విగ్గీ జొమాటోగా ఆర్డర్ ఇస్తా ఉన్నాం వండేవాళ్ళు వేరే తినేవాళ్ళు వేరే ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఓబర్ ఓలా ఆర్డర్ చేస్తూ ఉన్నాం మనము అక్కడ ప్రయాణం చేసేది వేరే అక్కడ తీసుకెళ్లేవారు వేరే ఈ టెక్నాలజీ యాప్ ఏదైతే ఉందో టెన్ టు ట్వంటీ పర్సెంట్ మార్జిన్ తీసుకుంటుర్రు ఇక్కడ రాకెట్ సైన్స్ లేదు చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు రాకెట్ సైన్స్ లేదు ఇక్కడ సో డియర్ ఫ్రెండ్స్ నెక్స్ట్ మనీ అనేది కూడా ఒక యాప్ ఇది కూడా ఇద్దరినీ కలుపుతుంది అర్థం చేసుకోండి ఇది కూడా ఇద్దరిని కలుపుతుంది స్విగీ జొమాటో ఎలా ఇద్దరిని కలుపుతుందో తినేవాళ్ళు వేరే వండేవాళ్ళు వేరే ఇక్కడ కూడా డబ్బులు సంపాదించే వాళ్ళు వేరే ఎక్కడ నుంచి డబ్బులు పుట్టబడతాయి అక్కడ రెండుటిని అనుసంధానం చేసేదే నెక్స్ట్ మంత్ సో మిత్రులారా ఆ డబ్బులు కూడా మన ఖర్చులలో నుంచి డబ్బులు రావడము మన ఖర్చులలో నుంచి డబ్బులు మనకు రావడం సో మై డియర్ ఫ్రెండ్స్ మన గూగుల్ ప్లే స్టోర్ ద్వారా నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ ఇన్నోవేటివ్ వేస్ ఆఫ్ అర్నింగ్స్ అనమాట దీన్ని మనం డౌన్లోడ్ చేసుకుంటున్నాం చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఒక కంప్లీట్ బిజినెస్ అప్లికేషన్ అన్నాడు అంటే ఈ వాలెట్ ఈ కామర్స్ ఎర్నింగ్ అపార్చునిటీస్ ఈ లర్నింగ్ యొక్క సారాంశమే నెక్స్ట్ మనీ నెక్స్ట్ మనీ అనేది ఫస్ట్ జనవరి రెండు వేల పదిహేడున లాంచ్ అయింది మిత్రులారా ఈ రోజు దినమే ఈ వాలటి రోజే నాలుగో సంవత్సరాలు అవుతుంది మిత్రులారా నాలుగు సంవత్సరాల నుంచి నిరాటంకంగా దిన దినాభివృద్ధి చెందుతూ ప్లాన్ మార్వలే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నాలుగు సంవత్సరాల నుంచి కంపెనీలో కించిత్తు ఫార్ములా మార్చకుండా రన్ అవుతున్న సంస్థ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ మిత్రులారా నేను మూడో తారీఖు అక్టోబర్ రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నుంచి ఇక్కడ ఉన్నాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏం మిస్టేక్ చేస్తుంది కంపెనీ చూస్తూ ఉన్నాను కానీ నాకు ఎక్కడ కూడా కంపెనీ ఇచ్చిన కమిట్మెంట్లో ఎక్కడ ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్ కొన్ని ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే సర్వీస్ సెక్టార్లో అంటే ఇంటర్ డిపెండెన్సీ ఉంది ఇక్కడ ఎందుకంటే మిత్రులారా మీరు చూస్తారు బీటు బీ విధానంలో అక్కడేదైనా కొద్దిగా డిఫెక్ట్ ఉండొచ్చు తప్ప ఇన్కమ్ విషయంలో పర్ఫెక్ట్గా తయారు చేయబడ్డ యాప్ ఇది నా సొంత అనుభవం ద్వారా చెప్తా ఉన్నా అందుకే మీకు చెప్పాను చక్కెర చేదుగా ఉంటే అని నేను చెప్తే మీరు నమ్మొద్దు నెక్స్ట్ మనీ ఎవరు చెప్తే నేను నమ్మట్లా నా యొక్క ఎక్స్పీరియన్స్ ద్వారా మాత్రమే నేను నమ్ముతున్నా ఇప్పుడు మీరు కళ్ళు తెరవండి ఇప్పటి వరకు మనం మోసపోయినా మన జీవితంలో నేను కూడా థర్టీ టూ ఇయర్స్ నేను దెబ్బతిన్న ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఓన్లీ ఫిఫ్టీ టూ ఇయర్స్ యంగ్ మాత్రమే సో మై డియర్ ఫ్రెండ్స్ మరి మీరు కూడా ఎవరి మాటలను నమ్మకండి నా మాటను కూడా నమ్మకండి మిమ్ములను మీరు విశ్వసించండి ఈ రోజు వరకు మనం మాట్లాడుకున్న ఈ యాప్స్ అన్నీ బీటుసి ఓబర్ ఊలా ఇవన్నీ ఏవైతే అనుకున్నామో బీటు బిజినెస్ టు కస్టమర్ కానీ దానికి భిన్నంగా మొట్టమొదటిసారి భారతదేశ చరిత్రలోనే బీటు బి బిజినెస్ టు బిజినెస్ అనే విధానం ప్రవేశపెట్టడం జరిగింది కొత్త వచ్చినప్పుడు అనుమానపడతారు మిత్రులారా ఇది కాదు ఏదైనా గతంలో ప్రవేశపెట్టినప్పుడు అందరూ స్టార్టింగ్లో కన్ఫ్యూజ్ అయ్యే మాట వాస్తవ సత్యం ఆ తర్వాత ఆ తర్వాత దానికి అలవాటుగా మారిపోతుంది మనకు సో మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు బీటుసిలో మనకు డబ్బులు ఎందుకు లేవంటే వాళ్ళు మనను కస్టమర్గా చేస్తూ ఉన్నారు వాళ్లకు మనం ఒక ప్రోడక్ట్ మనను వాడుకుంటూ ఉన్నారు అందుకే అక్కడ ఆదాయ అవకాశాలు లేవు కానీ మిత్రులారా దానికి భిన్నంగా బీటు బి అనే విధానంలో మ్యాక్సిమమ్ ఇన్కమ్ ఉంది వితౌట్ ఎనీ కండిషన్స్ బీటుసీలో వాళ్ళు డబ్బులు తింటున్నారు ఆ వచ్చినటువంటి ప్రాఫిట్స్ ఏదైతే ఉందో టెన్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అండర్లైన్ చేసుకోండి ఫ్రెండ్స్ టెన్ పర్సెంట్ కంపెనీ మెయింటెనెన్సు నైంటీ పర్సెంట్ వితౌట్ ఎనీ కండిషన్స్ మనకు ఇస్తున్న సంస్థ నెక్స్ట్ మనీ అయితే ఫ్రెండ్స్ ఈరోజు ఒకసారి నెక్స్ట్ మనీలో ఉన్న యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి మిత్రులారా ఏ కంపెనీ మనది కాదు ఏ జాబ్ మనది కాదు మన కోసం మనం చేయాలి అయితే నేను ఎందుకు చేయాలి నెక్స్ట్ మనీ నేను ఎందుకు చేయాలి మిత్రులారా ఇది నెంబర్ వన్ సర్వీస్ సెక్టార్ కంపెనీ భారతీయ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో రెండు వేల పదహారు కంటే ముందు జనాలు నష్టపోయినంటే అర్థం ఉంది ఎందుకంటే ఆ రోజు ఒక స్పష్టత లేదు కానీ రెండు వేల పదహారున భారత ప్రభుత్వం ఒక స్పష్టత తీసుకొచ్చింది రెండు వేల పదహారో సంవత్సరం డైరెక్ట్ సెల్లింగ్ గూగుల్లో సెర్చ్ చేయండి డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ అక్కడ క్లియర్గా ముప్పై ఆరు సార్లు సర్వీస్ సెక్టార్ అంటే ఏంటి క్యాష్ బ్యాక్ ఇస్తేనే సర్వీస్ కాదు ఫ్రెండ్స్ చాలా క్లియర్గా రాశారు ఇంగ్లీష్ పైన పట్టున్న వాళ్ళతోటి చదివించుకోండి అర్థం చేసుకోండి మన దాంట్లో చదివి అర్థం చేసుకొని ఫార్వర్డ్ చేసిన వాళ్ళు ఉన్నారు సో మై డియర్ ఫ్రెండ్స్ ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ పెట్టుబడి లేని వ్యాపారం చాలామంది భయపడుతూ ఉంటారు భయానికి కారణం ఏంటంటే సార్ నాకు పదిహేడు వందల డెబ్బై కోసం నాకు ప్రాబ్లం లేదు సార్ కానీ రేపు జనాలు నన్ను ఏమంటారు ఎస్ జనాలు ఎప్పుడు అంటారు ఎందుకు అంటారు జనాలకు ఈరోజు మీరు కమిట్మెంట్ అయ్యారనుకోండి రోజుకు నేను పది రూపాయలు ఇస్తాను రేపు ఉదయమైనగా పది రూపాయలు ఇవ్వకపోతే సార్ మీరు ఎందుకు ఇవ్వలేదని అడుగుతారు కానీ అసలు మీరు కమిట్మెంటే కానప్పుడు ఎందుకు అడుగుతారు మీరు అర్థం చేసుకోండి ఇది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కాదు ఇది ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కాదు ఇది సర్వీస్ సెక్టారు ప్రైమ్ మెంబర్షిప్ కాబట్టి పెట్టుబడి లేనటువంటి వ్యాపార మిత్రులారా సో మై డియర్ ఫ్రెండ్స్ మీరు ఆలోచన చేయండి ఇంకా కొంతమంది అంటారు సార్ నేను మీటింగ్ ఎందుకు రావాలి సార్ అంటారు మీటింగ్కు రావాలనే రూల్స్ లేదు ఫ్రెండ్స్ నేను మీటింగ్ మిమ్మల్ని చేయాలని నాకు కూడా రూల్స్ ఏం లేవు ఫ్రెండ్స్ ఎందుకు సార్ మరి మీటింగ్ ఫ్రెండ్స్ మీరు రెండు ఉన్నారు ఇందులో సమాజంలో మీకు ముందే చెప్పాను నేను ఒక యూజర్ ఉన్నాడు ఒక అర్నర్ ఉన్నాడు యూజర్ అంటే వాడుకునే వ్యక్తి అర్నర్ అంటే డబ్బులు సంపాదించే వ్యక్తి మిత్రులారా మీరు ఒకవేళ యూజర్ అవుతే మీ పైన ఎవరైతే మీకు పరిచయం చేసిరో అతన్ని అడగండి నేను రీఛార్జ్ ఎలా చేసుకోవాలి నేను క్యాష్ బ్యాక్ ఎలా తీసుకోవాలి అతను మీకు చెప్పేస్తాడు ఫినిష్ ద జాబ్ మీటింగ్ ఎవరు రావాలి ఎవరికైతే నూట డెబ్బై ఎనిమిది కోట్లు సంపాదించాలని ఉందో వాళ్ళు రావాలి మీటింగ్ సో మై డియర్ ఫ్రెండ్స్ మన నిజ జీవితంలో ఎలానైతే చదువుకోవాలనే రూల్ లేదో ఇక్కడ కూడా చదువుకోవాలనే రూల్ లేదు ఫ్రెండ్స్ అయితే మార్కెట్లో ఏం జరుగుద్దంటే అంటే మనం ప్రతి ఒక్కరిని మీటింగ్కు రామని చెప్తాం అంటే యూజర్ని కూడా మీటింగ్కు రామని చెప్తాం నో అటువంటి అప్పుడే వాళ్ళు ఏం చేస్తారు అయిష్టంగా వస్తారు వాళ్ళు ఇష్టం లేకుండా మీటింగ్కి వస్తారు కాబట్టి నేను ఎవరి మాట ఎందుకు తినాలి సార్ ఒక్కసారి మీరు ఆలోచన చేయండి మనము బ్రతకడానికి చేసే ఉద్యోగంలో కూడా చేతులు కాళ్ళు కట్టుకొని మనం పనిచేస్తున్నాం అక్కడ కానీ ఇక్కడ బ్రతుకులలో మార్పు వచ్చినప్పుడు అతను ఎందుకు చేస్తలేడంటే ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పిన మాట వినట్లేదు డిసిప్లిన్గా ఉండట్లేదు మీటింగ్లో ఎందుకు అంటే వాళ్ళది తప్పు కాదు 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 తప్పు మనదే సీనియర్స్దే తప్పు ఎందుకంటే వాళ్ళను బలమీకి లింగం కడితే భక్తుడు కాడు ఫ్రెండ్స్ డబ్బు సంపాదించాలనే కోరిక ఉన్న వాళ్ళని మీటింగ్కి చేయండి మీరు వాళ్ళు శ్రద్ధగా ఉంటారు డబ్బులు పెట్టి కూడా మీటింగ్కి వస్తారు ఫ్రెండ్స్ ఎస్ నేను ఫ్రీగా చెప్తున్నా నేను తీసుకోండి డబ్బులు కానీ డబ్బు పెట్టి కూడా వస్తారు కాబట్టి మనము జనాలది తప్పు కాదు మీటింగ్కి వచ్చే వాళ్ళే తప్పు కాదు వాళ్ళను తెచ్చేటటువంటి వ్యక్తులు బలవంతంగా వాళ్లకు నేను మధ్యతరగతిలో ఎప్పటికి ఉంటాను సార్ అని ఆయన ఫిక్స్ అయిపోయాడు ఇంకా మారదు అనుకున్నాడు ఆయన నాకు అన్నీ తెలుసు అనుకున్నాడు అలాంటి ఈగోలో ఉన్నాడు అతను కాబట్టి అలాంటి ఈగో ఉన్నటువంటి వ్యక్తులతోటి వ్యాపారం చేయడం కష్టం ఫ్రెండ్స్ సో ఫస్ట్ డిసైడ్ చేయండి అతను ఒక యూజరా అతను ఒక అర్నరా అసలు అతనికంటే ముందు మీరు డిసైడ్ చేసుకోండి మీరు ఎవరు ఎందుకంటే ఫ్రెండ్స్ మనకు ఎవరనేది స్పష్టంగా లేనప్పుడు నేను ఏ పని చేయలేను సో ఫస్ట్ క్లారిటీ నాకు కావాలి సో అదేవిధంగా మీకు క్లారిటీ మీరు ఎవరు మీరు యూజరా అర్నరా ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ ఎలాంటి ఫిజికల్ ప్రోడక్ట్ కొనాల్సిన అవసరం లేదు గతంలో ఇక్కడ చాలా కంపెనీలు అవే చేశాయి కదా ఈరోజు నాలుగు వందల యాభై ఏడు కంపెనీలు నాలుగు వందల యాభై ఆరు కంపెనీల ప్రోడక్ట్ కొనాల్సిందే కానీ ఇక్కడ మిత్రులారా ఎలాంటి ప్రోడక్ట్ కొనాల్సిన అవసరం లేదు అందుకే అర్థమైన వ్యక్తి ఆగడం లేదు అర్థం కాని వ్యక్తి కదలడము లేదు ఆయనకు అర్థం కాలేదు కాబట్టి అందుకే మీరు డిసైడ్ చేయండి అతను యూజరా అతను అర్నరా ఆ తర్వాత మిత్రులారా అన్నీ కూడా డిజిటల్ సర్వీసెస్ ఉన్నాయి ఫిజికల్గా మనము ప్రోడక్ట్స్ మోయవలసిన అవసరం లేదు దాని తర్వాత అర్నర్గా మనం పని చేస్తున్నప్పుడు ఒక ఉద్యోగంలో వారం నెల రోజులు మనం వెయిట్ చేస్తున్నాం మన జీతం కోసం ఒక లేబర్ పని చేసే వ్యక్తి కూడా వారం రోజులు లేదా ఒక రోజు మొత్తం అంటే ఉదయం నుంచి రాత్రి వరకు వెయిట్ చేసినాక మాత్రమే డబ్బులు వస్తాయి ఫ్రెండ్స్ ఆయన యొక్క కష్టార్జితం జీతం ఏదైతే ఉందో ఆయన యొక్క కూలీ ఏదైతే ఉందో లేబర్ ఛార్జెస్ పగార్ ఏదైతే ఉందో కానీ మిత్రులారా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ విత్ ఇన్ వన్ మినిట్ లోపల మన అకౌంట్లకు తీసుకునే గొప్ప అవకాశం ఉంది నెక్స్ట్ మనీలో నా యొక్క థర్టీ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో మొట్టమొదటిసారి చూస్తున్నా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కట్ ఆఫ్ ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అవుట్ ఇచ్చే బ్రహ్మాండమైనటువంటి కంపెనీ నాలుగు సంవత్సరాల నుంచి భారతదేశంలో నిరాటంకంగా నడుస్తూ ఉంది ఆ తర్వాత ఫ్రెండ్స్ దీనికి నిదర్శనమే ఫాస్ట్ బిజినెస్ ఈరోజు మూడో తారీఖు అక్టోబర్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు వరకు నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా మిత్రులారా యాభై నాలుగు వేల మంది టీం దాటిపోయిందండి ఫిఫ్టీ ఇది ఎలా సాధ్యమైంది సిస్టంలో ఉన్న గొప్పతనం మిత్రులారా నా గొప్పతనమే అవుతే నేను చేసిన ప్రతి కంపెనీలో ఆ రిజల్ట్స్ వచ్చి ఉండాల సో ఐ సెల్యూట్ ద సిస్టమ్ ఆ తర్వాత చూసినట్లయితే మీకు చెప్పిన నూట డెబ్బై ఎనిమిది కోట్లు మిత్రులారా పిక్చర్ ఇంకా స్టార్ట్ కాలేదు ఈ మూడు సంవత్సరాలు ఏదైతే జరిగిందో ఇప్పటి వరకు ఫస్ట్ గేర్ లోపల నడిచింది నెక్స్ట్ మనీ ఇప్పుడు సెకండ్ గేర్ షిఫ్ట్ అయిపోయింది మిత్రులారా దాదాపుగా మూడు సంవత్సరాలు లీగాలిటీ ప్రయత్నం చేసినాక మూడు సంవత్సరాలు ఫస్ట్ గేర్లో నడిచింది ఇప్పుడు సెకండ్ గేర్లోకి ఫిక్స్ అయిపోయింది సో మై డియర్ ఫ్రెండ్స్ మీరు అర్థం చేసుకోండి ఇంకా పిక్చర్ స్టార్ట్ కాలేదు ఈ నూట డెబ్బై ఎనిమిది కోట్లు ఓన్లీ ప్రైమ్ మెంబర్షిప్ ఇన్స్టెంట్ మనీ అది ఇన్స్టెంట్ మనీ అంటుంది ప్యాసివ్ ఇన్కమ్ ఇంకా ఉంది ఆ ప్యాసివ్ ఇన్కమ్ ఎలా ఉంది చూద్దాం సో మై డియర్ ఫ్రెండ్స్ మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంది ఆ తర్వాత ఈ యాప్ను నేను ఎవరికి ప్రమోట్ చేయాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ యాప్ నేను ఎవరికి చెప్పాలి ఫస్ట్ మనం డిసైడ్ చేయాల్సింది ఎవరికి చెప్పడం అనేది మర్చిపోండి నేను చేయాలి ఫస్ట్ నేను ఫస్ట్ యాజ్ ఏ యూజర్ ఆ తర్వాత నేను అర్నర్ ప్రతి అర్నర్ యూజరే ఫ్రెండ్స్ కానీ ప్రతి యూజర్ అర్నర్ కాదు అండర్లైన్ దిస్ పాయింట్ ప్రతి అర్నరు యూజరే కానీ ప్రతి యూజర్ అర్నర్ కాదు కాబట్టి నేను ఎవరు ఫస్ట్ మీరు ఒక యూజర్గా దీన్ని యూజ్ చేయండి యూజ్ చేసినప్పుడు మీకు పొందినటువంటి హ్యాపీనెస్ ఏదైతే ఉందో అది డిస్ట్రిబ్యూట్ చేయండి సమాజానికి ఎస్ మీరు ఎప్పుడు అబద్ధం ఆడొద్దు ఏం చేస్తుండ్రో అదే చెప్పండి ఏం చెప్తుండ్రో మీరు అదే చెయ్యండి సో మై డియర్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఎవరెవరైతే వాడుతుండ్రో వాళ్ళకి ఈ యాప్ మీరు చెప్పొచ్చు ఎవరు బస్సు ప్రయాణం చేస్తుండ్రు వాళ్ళకు మీరు చెప్పొచ్చు ఫ్లైట్ ప్రయాణం చేస్తురు చెప్పొచ్చు రీఛార్జ్ చేస్తురు చెప్పొచ్చు గ్యాస్ బుక్ చేస్తురు చెప్పొచ్చు ఇన్సూరెన్స్ చేసుకుంటారు చెప్పొచ్చు వీళ్ళు వాళ్ళని కాదు మిత్రులారా సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా మీరు ఈ యాప్ చెప్పొచ్చు కానీ ఎలా చెప్పాలనేది నేర్చుకోవడమే ట్రైనింగ్ ఎందుకంటే యు ఆర్ అర్నర్ అయితే నేను వన్ వీక్ టైం ఇవ్వమని చెప్తున్నా సిక్స్టీన్ క్లాసెస్ టైం ఇవ్వని చెప్తున్నా కానీ చాలా మంది చెప్తారు సార్ చెప్పిందే చెప్తున్నారు కదా ఎస్ చెప్తున్నదే నేను చెప్తున్నా మీరు కూడా చెప్పమని మీరు పర్ఫెక్ట్ అయ్యారా మీరు పర్ఫెక్ట్ అయిపోతే నో ప్రాబ్లం పర్ఫెక్ట్ కాని వాళ్ళ కోసం చెప్తున్నా ప్రతిరోజు అదే చెప్పు ప్రతిరోజు కొత్త వాళ్ళు వస్తూ ఉన్నారు కదా సో మై డియర్ ఫ్రెండ్స్ మరి సీనియర్ క్లాస్ అక్కర్లేదు కదా సీనియర్ బ్రహ్మాండమైన రిజల్ట్ రావాలి కదా సో మై డియర్ ఫ్రెండ్స్ మన ఇన్కమ్ ఏం జరుగుతుంది అనేది పారామీటర్ మన దగ్గరే ఉంది మన ఇన్కమ్ నెల నెల పెరుగుతుందా నెల నెల తగ్గుతుందా పెరిగితే ఎందుకు పెరుగుతుంది తగ్గితే ఎందుకు తగ్గుతుంది అనేది అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోకపోతే ఆగమైపోతాం ఫ్రెండ్స్ మనం బైక్ నడిపిస్తాము కారు నడిపిస్తాము కొన్నిసార్లు మనకు టైర్లలో గాలి ఉంటే కొద్దిగా మనకు చేంజెస్ తెలిసిపోతుంది చేంజెస్ తెలిసిన తర్వాత మనం కనుక గాలి ఫీల్ చేయకపోతే ఏమవుతుంది సరే ఏమి కాదు టైర్లు పాడైపోతాయి అంతే పది రూపాయలలో పోయే పని పదివేల రూపాయలు అయిపోతుంది సో మై డియర్ ఫ్రెండ్స్ జాగ్రూకతోటి ఉండాలి మనము అలర్ట్నెస్గా ఉండాలి ఏం జరుగుతూ ఉంది సో మై డియర్ ఫ్రెండ్స్ ఎవరికైనా మీరు యాప్ చెప్పొచ్చు చెప్పడానికి మొదలు మీరు నేర్చుకోండి అందుకే అంటే లర్న్ డూ టీచ్ నోట్ చేసుకోండి ఫ్రెండ్స్ లర్న్ డూ టీచ్ నేర్చుకోవడము నేర్పియడం ఆ తర్వాత ఫ్రెండ్స్ నేను అదే పని చేస్తావునా ఆ తర్వాత టోటల్ టీమ్ అంతా ఆన్లైన్ మేనేజ్మెంట్ చేయవచ్చు ఆఫ్లైన్ అక్కర్లేదు ప్రతి కంపెనీ డెవలప్ కావాలన్నా ప్రతి వ్యక్తి డెవలప్ కావాలన్నా మీటింగ్స్ ట్రైనింగ్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అయితే గతంలో మనకు ఈ విషయం తెలుసు అందుకే మనం చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలని ఎగ్గొట్టేసేసి వెళ్ళడానికి ఖర్చులు ఎంట్రీ ఫీజులు ఇవన్నీ మోసినాం మనం కానీ మిత్రులారా మీకు నేను చెప్తున్నా నలభై ఐదు రోజులు ఫార్టీ ఫైవ్ డేస్ నెక్స్ట్ మనీ మాలేసేసుకోండి మీరు నలభై ఐదు రోజుల తర్వాత మీ ఇన్కమ్ పర్ డే టెన్ థౌసండ్ వచ్చే అవకాశం ఉంది కానీ నలభై ఐదు రోజులు అయినాక అడగకూడదు నలభై ఐదు రోజులలో ప్రతిరోజు హోంవర్క్ చేయాల్సిందే ఇంకా మీకు వేరే పని లేదు సో మై డియర్ ఫ్రెండ్స్ ఆ విధంగా అకుంఠిత దీక్షతోటి చేస్తే అది ఆరు వారాలలో వస్తుందా ఆరు నెలలల్లో వస్తుందా ఆరు సంవత్సరాలలో వస్తుందా డిపెండ్ అపాన్ యూ నా చేతులు ఏమీ లేదు నేను మీకు మార్గం చెప్పే వ్యక్తిని మార్గంలో నడిసే బాధ్యత మీది ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్ ఎక్కడా లేనటువంటి ఒక జాబ్ సెక్యూరిటీ ఉందండి యావత్ ప్రపంచమంతా ఒక సైడు మన భార్య బిడ్డలు ఒక సైడు మిత్రులారా ఈరోజు సమాజంలో ఎవరిని మనం ఏమనాల్సిన అవసరం లేదు ఎవరి కుటుంబాలు వాళ్ళకు ఉన్నాయి ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి మన ప్రాబ్లం మన కుటుంబం మన విషయం మనమే మన కుటుంబం కోసం ఆలోచన చేయనప్పుడు మన కుటుంబం కోసం వేరే వాళ్ళు ఎందుకు ఆలోచన చేయాలి ఫ్రెండ్స్ మరి అలాంటి ఒక జాబ్ సెక్యూరిటీ ఇక్కడ ఉంది ఈ సంస్థలో ఒక చిన్న టీం ఉన్నటువంటి వ్యక్తి అశోక్ సరస్వతి గారు చనిపోవడం జరిగింది బాధాకరమైన విషయమే అది ఈరోజు వాళ్ళ కుటుంబానికి లక్షల రూపాయలు వెళ్తున్నాయి ఫ్రెండ్స్ ఎందుకు వెళ్తున్నాయని నేను చూస్తే టోటల్ నా థర్టీ టూ ఇయర్స్లో ఫ్రెండ్స్ నో రైటు నో లెఫ్ట్ నో పీవీ నో బీవీ నో సీలింగ్ ఇలాంటి సిస్టమ్ టోటల్ యూనివర్స్లో లేదు ఫ్రెండ్స్ యూనివర్స్లో లేదు ఎస్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా ఎక్కడ కూడా లేనటువంటి సిస్టమ్ అందుకే నేను చెప్పాను ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ అయితే ఫ్రెండ్స్ కొంతమంది దీన్ని అపార్థం చేసుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు నెట్ వర్కర్స్ కారు వాళ్ళు సెట్ వర్కర్స్ వాళ్ళు వాళ్ళు రోజుకొక కంపెనీ మారుతూ ఉంటారు ఏ కంపెనీలో ఏముందో కూడా వాళ్ళకు తెలియదు అలాంటి వాళ్ళది తప్పు కాదు ఎందుకంటే వాళ్ళు ఒక్కటింటేనే గుర్తుండదు మనకు పది ఇంటే ఎట్లా గుర్తుంటుంది ఏ కంపెనీలో ఏముందో పాస్వర్డ్ కూడా తెలియదు అతనికి సో ఇలాంటి అస్థిరత్వమైనటువంటి వ్యక్తుల ద్వారా ఒక బేస్ లేనటువంటి వ్యక్తుల ద్వారా ఒక ఫేస్ వ్యాల్యూ లేనటువంటి వ్యక్తుల ద్వారా కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదుతమా ఫ్రెండ్స్ మీరు అర్థం చేసుకోండి క్యారెక్టర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్ సో మై డియర్ ఫ్రెండ్స్ ఒక కంపెనీ మారిన మన జీవితంలో ఎందుకు మారుతున్నారు అనేది దానికి ఒక బలమైనటువంటి కారణం ఉండాలి ఆ కారణంగా కంపెనీలు మారే వ్యక్తులు కోకొల్లలు ఉన్నారు మార్కెట్లో సో మై డియర్ ఫ్రెండ్స్ సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం నేను తప్పని చెప్పట్లా కానీ ఫస్ట్ మ్యారేజ్లో డిఫెక్ట్ ఏమైంది అది మనకు ఫస్ట్ క్లారిటీ ఉండాలి ఫ్రెండ్స్ కానీ కొంతమంది నిత్య పెళ్లి కొడుకులు ఉంటారు నెట్వర్క్లో కూడా రోజొక కంపెనీ చేరే వాళ్ళు అలాంటి ఈ రోజు భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్ అనేది వెనుకబడిపోయింది మిత్రులారా స్పెషల్లీ మన రెండు రాష్ట్రాలు మన రెండు రాష్ట్రాల్లో మనం ఆంధ్రలో ఆరంభ సూర్యులు అనేది ఒకటి ఉంది అంటే సోడా వాటర్ లాగా ఇక అయిన రోజు ఇంకా వేరేది ఏం కనిపించదు ఆయనకు టైము పగలు రాత్రి తుస్సుమంటుంది మళ్ళీ వెంటనే నో దట్ ఈస్ నాట్ ఎ కరెక్ట్ సిస్టమ్ పని చేయండి మీరు కానీ ఒక పద్ధతి ప్రకారం చేయండి ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి ఫస్ట్ చేసే కంటే ముందు మీరు డిసైడ్ చేసుకోండి ఎందుకు చేయాలి అదే ఇప్పుడు నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తా ఉన్నా అందుకే మీకు చెప్పాను మీరు ఎలాంటి ఫోన్ అటెండ్ చేయకండి అని చెప్పాను ఒక్క క్లాస్ కూడా మీరు పర్ఫెక్ట్ వినగలిగితే ఎన్ లైఫ్లో మీరు అప్లై చేయండి మీరు కోటీశ్వర్లు అవుతారు డబ్బులు సంపాదించడం ఈజీ ఫ్రెండ్స్ నేను కూడా కష్టపడితే అనుకున్నా కానీ రాంగ్ దట్ ఈజ్ రాంగ్ ఫీలింగ్ అది మన ఒపీనియన్ మాత్రమే దట్ ఈజ్ నాట్ ఏ ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ వేరు ఒపీనియన్ వేరు ఫ్రెండ్స్ సో నేను అది ఎంజాయ్ చేస్తున్నా లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఆ తర్వాత ఫ్రెండ్స్ ఈ కంపెనీ ప్రొఫైల్ రాసుకోండి నెక్జన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సీఎండి అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఏరోనాటికల్ ఇంజనీర్ పదకొండు డిసెంబర్ రెండు వేల పదమూడున మహారాష్ట్రలోని పుణే జిల్లాలో ఒక ఐటీ కంపెనీగా ఉద్భవించింది ఫ్రెండ్స్ ఆ సంవత్సరంలో ఆఫీస్ స్టార్ట్ చేసినప్పుడు రెండు వేల పదమూడులో అభిషేక్ కుమార్ బర్మన్ గారి వయసు కేవలం ఇరవై ఎనిమిది సంవత్సరాలు మాత్రమే యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా మీరు కావాలంటే గూగుల్ బాబా అని అడగండి యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా టూ థౌజండ్ థర్టీన్ మీకు అభిషేక్ కుమార్ బర్మన్ సార్ పేరు వస్తుంది సో మై డియర్ ఫ్రెండ్స్ మొన్న పదకొండు డిసెంబర్కి మనము ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఎనిమిదో సంవత్సరంలోకి వచ్చాము ఈ సమయంలో ఎలాంటి మచ్చలేనటువంటి కంపెనీ మిత్రులారా స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్ రికగ్నైజేషన్స్ తీసుకున్న కంపెనీ భారత ప్రభుత్వం కూడా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వాళ్ళు కూడా సర్టిఫికేట్ ఆఫ్ కమిట్మెంట్ ఇచ్చింది మిత్రులారా ఇచ్చిన మాట నిలబెట్టుకునే కంపెనీ అని చెప్పేసి ఈరోజు నాలుగు వందల యాభై ఏడు కంపెనీలు ఉన్నాయి నాలుగు వందల యాభై ఏడు కంపెనీలో ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న దిస్ ఇస్ ద ఫస్ట్ కంపెనీ మిత్రులారా ఆ తర్వాత చూసినట్లయితే కంపెనీ విజన్ ఏంటిది ఎందుకు వచ్చింది కంపెనీ భావన ఇంటెన్షన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ మిత్రులారా ఇది మనిషికి కావచ్చు కంపెనీలకు కావచ్చు ఇంటెన్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్ ఎందుకు వచ్చింది నెంబర్ వన్ ప్లాట్ఫామ్ కావాలి భారతదేశంలో ఆ తర్వాత యావత్ ప్రపంచంలో నెక్స్ట్ మనీ యాప్ నెంబర్ వన్ కాబోతుంది ఫస్ట్ ఇండియాలో ఎక్కడెక్కడ కావాలి ఫ్రెండ్స్ ఓపెన్ వాలెట్ బ్యాంక్ ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఏంటి ఈ రోజు మీరు పేటిఎం గూగుల్ పే ఫోన్పే వాడుతూ ఉన్నారు ఆ విధంగా ఇది కూడా అపరిమితంగా మాడే అవకాశం వచ్చేది ఉంది కానీ ఈరోజు ఇంకా రాలేదు ఫ్రెండ్స్ ఆ పని మనం చేయలేము ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది ఇది కానీ నెంబర్ వన్ అవుతుంది ఇది బేబీ మాత్రమే ఫోర్ ఇయర్స్ అయింది అంతే ఈరోజు పేటిఎం తీసుకుంటే పదహారు సంవత్సరాలు అవుతుంది ఫ్రెండ్స్ పేటిఎంలో ఈరోజు ఆలిబాబా పార్ట్నర్గా ఉన్నాడు మిగతా బీటు సీలల్లో వారెన్ బఫీట్ గారు ఇన్వెస్టర్గా ఉన్నారు ఈ కంపెనీలో ఎవరు ఇన్వెస్టర్ లేరు ఫ్రెండ్స్ జస్ట్ ఫోర్ ఇయర్స్ బేబీ బీటు బిలో మొట్టమొదట వచ్చిన సిస్టమ్ ఇది కాబట్టి రిజర్వ్ బ్యాంక్ నుంచి వచ్చిన తర్వాత ఇది ఓపెన్ వాలెట్ బ్యాంక్ మనం వాళ్ళలాగా ఎక్కడైనా చేయొచ్చు ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంది ఆ తర్వాత ఫ్రెండ్స్ ఎంటర్ప్రీన్యూర్ డెవలప్మెంట్ దాని తర్వాతనే నెక్స్ట్ ప్రెన్యూస్ అన్లిమిటెడ్ ఇన్కమ్ను మనను ఒక ఓనర్గా తయారు చేసే దిశగా పని చేస్తూ ఉంది కంపెనీ మనం కస్టమర్ కాదు ఇక్కడ మనం ఎంప్లాయీస్ కాదు ఇక్కడ మనం ఇక్కడ ఒక ఓనర్గా కావాలి ఆ ఓనర్స్ తయారు చేసే దాంట్లో కూడా నెంబర్ వన్ చేయాలి అనేది కంపెనీ పని చేస్తూ ఉంది ఆ తర్వాత చూస్తే ఈ కామర్స్లో కూడా నెంబర్ వన్ ప్లాట్ఫామ్ కావాలి ఈ కామర్స్లో ఆల్రెడీ ఈరోజు నడుస్తూ ఉంది అమెజాన్ ఈ కామర్స్లో ఉంది వాటన్నిటిని కూడా దాటే స్టేజ్ అతి త్వరలో వచ్చేది ఉంది ఫ్రెండ్స్ అందుకే మీకు చెప్పాను నేను డెవలపింగ్ యాప్ అని చెప్పాను నేను ఇంకా పిక్చర్ స్టార్ట్ కాలేదని చెప్పాను మీకు నేను ఆ తర్వాత చూసినట్లయితే బీటుబి బీటుబిలో ఈ రోజు వరకు నాలుగు సంవత్సరాల నుంచి భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో ఒకే ఒక కంపెనీ ఉంది ఇంకో కంపెనీ లేదు దీనికి కాంపిటీషన్ లేదు ఎందుకు కారణం ఏంటిది ఈరోజు మనం ఎలానైతే రిస్క్ తక్కువ తీసుకోవాలి ఇన్కమ్ ఎక్కువ రావాలని మనం ఆలోచన చేస్తాము కంపెనీ పెట్టే ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక ప్రోడక్ట్ తయారు చేయడం ఆ ప్రోడక్ట్ను మార్కెటింగ్ చేయడం నాలుగు వందల యాభై ఏడు కంపెనీలలో మిత్రులారా ఇండియాలో నాలుగు వందల యాభై ఆరు కంపెనీలు కూడా ప్రోడక్ట్ను అమ్ముతా ఉన్నాయి ఫార్ములా కొద్దిగా కుడిచే ఎడమచే ఉంటుంది అంతే కానీ బీటు బి అనే విధానం లోపల మొట్టమొదటిసారి వచ్చింది సెవెన్ నైన్టీ పర్సెంట్ కంపెనీ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ టెన్ పర్సెంట్ కంపెనీ తీసుకుంటుంది దిస్ ఇస్ ద నెట్వర్క్ సిస్టమ్ లోనే డైరెక్ట్ సెల్లింగ్ లోనే మొట్టమొదటి కంపెనీ మిత్రులారా వేరే దగ్గర మీరు వర్కౌట్ అడగండి ఆ యొక్క ప్రోడక్ట్ ఎంఆర్పి రేట్లో థర్టీ పర్సెంట్ మాత్రమే ప్రోడక్ట్ కాస్ట్ అండ్ ట్యాక్సెస్ ఆ తర్వాత థర్టీ పర్సెంట్ కంపెనీ ప్రాఫిట్ ఆ తర్వాత ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఫీల్డ్ డిస్ట్రిబ్యూషను దానికి సవా లక్ష గొల్లెలు ఉంటాయి మిత్రులారా ఇక్కడ నైంటీ పర్సెంట్ పే అవుట్ ఉంది ఎలాంటి గొల్లెలు లేకుండా సో మై డియర్ ఫ్రెండ్స్ బిటు బిల ఎవరు వచ్చినప్పటికీ కూడా నెక్స్ట్ మనీ ఇస్ ఫర్ ఎవర్ నెంబర్ వన్ ఆ తర్వాత ఎవరు లేరు ఈరోజు మిషన్ చూస్తే కంపెనీ డిజిటల్ ఇండియా గవర్నమెంట్ పాలసీకి మనం సపోర్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ గవర్నమెంట్ దిశగా మనం పనిచేస్తా ఉన్నాం ఆ తర్వాత హెల్దీ ఇండియా వెల్దీ ఇండియా ఇంట్లో ఇంటికో ఉద్యోగం కాదు పద్దెనిమిది సంవత్సరాల పైన ప్రతి ఒక్కరికి ఒక ఉద్యోగ అవకాశం ఉంది ఇక్కడ సో మై డియర్ ఫ్రెండ్స్ ఆలోచన చేయండి ఈరోజు మనం ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు ఇది ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కాదు జస్ట్ పదిహేడు వందల డెబ్బై రూపాయలతోటి మనము ఒక యూజర్గా వస్తున్నాము యాప్ యూజ్ చేసుకుంటా ఉన్నాము పది నుంచి ఇరవై రూపాయలు పొదుపు చేసుకుంటా ఉన్నాము డబ్బు సంపాదించాలి అనుకుంటే మధ్యతరగతి కంపులో నుంచి బయటికి రావాలనుకుంటే రెండు గంటల టైం ఇవ్వండి అంతే కాపీ పేస్ట్ మిత్రులరా కాపీ పేస్ట్ ఆ తర్వాత కంపెనీ నిజాయితీకి ఇంకొక నిదర్శనం ఫస్ట్ జనవరి రెండు వేల పదిహేడును వచ్చిన కంపెనీ లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పేసి డబ్బులు కలెక్ట్ చేసే ఈ రోజుల్లో దాదాపుగా సంవత్సర కాలం వరకు అంటే ఇరవై ఆరు డిసెంబర్ రెండు వేల పదిహేడు వరకు లీగాలిటీగా ప్రయత్నం చేసింది రెండు వందల డెబ్బై నాలుగు సీరియల్ నెంబర్ ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ ఎన్టీటీస్ లో మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఈ సీరియల్ నెంబర్ అప్ అండ్ డౌన్ అవుతుంటుంది కొన్ని కంపెనీలు యాడ్ అవుతుంటాయి కొన్ని కంపెనీలు డిలీట్ అయిపోతూ ఉంటాయి ప్రతి ఆరు నెలలకు ఒకసారి స్క్రూటినీ చేస్తుంది మినిస్టర్ ఆఫ్ కన్సూమర్ ఎఫైర్స్ కంట్రోల్లో నడుస్తుంది భారత ప్రభుత్వ యొక్క పర్యవేక్షణలో నడిచే సంస్థ ఆ తర్వాత మిత్రులారా ఎవ కంపెనీలోనైనా రెండు వేల పదహారు డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ప్రకారంగా వాళ్ళు సైన్ అప్ ఫ్రీ ఇవ్వాలి రిజిస్ట్రేషన్ ఫ్రీ ఇవ్వాలి అందరు కూడా ఉన్నారు కానీ నాలుగు వందల యాభై ఆరు కంపెనీల తంతు ఒకటి మనది ఒకటి మిత్రులారా సర్టన్ టైం వరకు ప్రోడక్ట్ కొనకపోతే యాప్ అదృశ్యం అయిపోతుంది వేరే దగ్గర కానీ నెక్స్ట్ మనీలో మీరు ఆరు నెలలు ఆరు సంవత్సరాలకు మీ వీలును బట్టి మళ్ళీ వచ్చి మీ యాప్ను ఓపెన్ చేసుకోవచ్చు అలాంటి అవకాశం నెక్స్ట్ మనీలోనే ఉంది ఇక పవిత్రులారా భారతదేశమే కాదు యావత్ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటిది నెక్స్ట్ మనీలో ఇంకొకటి ఉంది ఫ్రీ అప్ అయినటువంటి వ్యక్తి ఒక యూజర్గా డబ్బులు పొదుపు చేసుకోవచ్చు ఆ తర్వాత డబ్బులు అతను సంపాదించవచ్చు సో మై డియర్ ఫ్రెండ్స్ దీన్నే మనం పార్ట్ వన్ రేపు ఉదయం క్లాస్ మీరు మిస్ కాకండి రేపు ఉదయం దీనిపైనే ప్రోగ్రాం ఉంది మూడు కోట్ల రూపాయల ప్రోగ్రామ్ ఉంది సో మై డియర్ ఫ్రెండ్స్ ఫ్రీ సైన్ అప్ అయ్యింది ఈ ప్లానెట్ మీద ఎక్కడా లేదు ఫ్రెండ్స్ ఓన్లీ నెక్స్ట్ మనీలో ఉంది రేపు చాలా క్లియర్గా ఒక వన్ అవర్ సెషన్ ఉంటుంది మనకు మీ సీనియర్స్ ద్వారా మీటింగ్ ఐడి తీసుకొని రాండి ఇక్కడ సో మై డియర్ ఫ్రెండ్స్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ టాటా బాటా ఇన్సూరెన్స్ ప్రతి ఒక్క గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు పొదుపు చేసుకుంటున్నాడు ఇక్కడ సేవింగ్స్ అవుతా ఉంది రెండు గంటలు పని చేసినట్లయితే అర్నర్గా అయ్యే అవకాశం ఉంది ఆ తర్వాత ఫ్రెండ్స్ నేను దీనికి ప్రియారిటీ ఇవ్వను ఎందుకు అంటే మూడు కోట్లు కాదు ప్లస్ నూట డెబ్బై ఎనిమిది కోట్లు కూడా నాకు కావాలి అంటే మిత్రులారా దట్ ఈజ్ ద ప్రైమ్ మెంబర్షిప్ ప్రైమ్ మెంబర్షిప్ అంటే మనకి ఇక్కడ మార్కెట్లో కూడా మీకు యూట్యూబ్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది పేటిఎంలో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది అమెజాన్ స్విగ్గీ జొమాటోలో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది అయితే ఫ్రెండ్స్ మీరు ఈరోజు గూగుల్ బా గూగుల్ ప్లే స్టోర్లోకి వచ్చి అమెజాన్ డౌన్లోడ్ చేయండి ఆర్డర్ పెట్టండి మీకు ప్రోడక్ట్ వస్తుంది అదే అమెజాన్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది అదే విధంగా ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే కొన్ని సర్వీసెస్ యాడ్ అవుతుంది అదే విధంగా నెక్స్ట్ మనీలో కూడా మీరు ప్రైమ్ మెంబర్ అవుతే రీఛార్జ్ అని షాపింగ్ అని హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మర్చెంటు బిల్లింగు బుకింగ్ ఇవి మీరు యూజ్ చేసుకోవచ్చు ఇదే మీకు చెప్పాను డెవలపింగ్ యాప్ అని చెప్పాను సో దానికోసం జీవితకాల సభ్యత్వమే ప్రైమ్ మెంబర్షిప్ సో మై డియర్ ఫ్రెండ్స్ కంప్లీట్ యాప్ యూజ్ చేసుకోవచ్చు మనము యాజ్ ఏ ప్రైమ్ మెంబర్గా ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి చూసినట్లయితే క్యాష్ బ్యాక్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ తర్వాత ప్రైమ్ మెంబర్షిప్ అమౌంట్ ఏదైతే ఉందో దానికి రివార్డ్ పాయింట్స్ మనకు వచ్చేస్తున్నాయి ప్రతి రివార్డ్ పాయింట్ ఈజ్వల్ ఒక రూపాయి అంటే ట్రాన్సాక్షన్స్లో రూపాయలుగా కన్వర్ట్ అవుతూ ఉన్నాయి ఆ తర్వాత డిస్కౌంట్ పాయింట్స్ కొన్ని సర్వీసెస్లో డిస్కౌంట్ పాయింట్స్ అయినా రివార్డ్ పాయింట్స్ అయినా ఏవి ల్యాబ్స్ కావు ఆ తర్వాత ఫ్రెండ్స్ లెవెల్ క్యాష్ బ్యాక్ ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినప్పటికీ మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ నిద్ర పోతున్న డబ్బులు వచ్చే సిస్టమ్ ఉంది ఫ్రెండ్స్ మీకు చూపిస్తే నేను ఒక నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మీ టైంని బట్టి ఒక ఫైవ్ ఇయర్స్ ఫిక్స్ చేసుకోండి ఆ తర్వాత ఇంకా మీరు ఏ పని చేయకండి మీకు డబ్బులు వస్తూనే ఉంటాయి ఎలా వస్తాయి సార్ గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు రీఛార్జులు చేసుకోవడం ఎప్పుడన్నా ఆగిపోతుందా ఎవరో రీఛార్జ్ చేసుకుంటే మీకు డబ్బులు వస్తున్నాయి సో మై డియర్ ఫ్రెండ్స్ ఇది ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కాదు మీరు వర్క్ చేసి రిలాక్స్గా కూర్చున్నారు ఆ వర్క్కు సంబంధించిన రాయల్టీ లైఫ్ టైం వస్తూ ఉంది మీకు ఆ తర్వాత మనం చూసినట్లయితే ప్రతి సైన్ అప్ చేసినప్పుడు యాభై రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది కంపెనీ అంటే యాభై రూపాయలతో సమానం నాకు ఇక్కడే నచ్చింది మన శ్రమను మన సమయాన్ని గుర్తించిన మొట్టమొదటి కంపెనీ మిత్రులారా అందుకే మీకు చెప్పాను నేను మన ఎక్స్పీరియన్స్ చేయండి మీరు ఫస్ట్ మీరు ఎక్స్పీరియన్స్ చేయండి ఆ తర్వాత మీరు ప్రమోట్ చేయండి చాలామంది ఏం చేస్తారు వీళ్ళు ఎక్స్పీరియన్స్ చేయరు ప్రమోట్ చేయడానికి వెళ్తారు అంటేనే తెలియదు చేదు ఉంటుంది అని చెప్తే ఆ చేదు సార్ ఫుల్ అవి సార్ అని అట్లా అంటుండు సార్ ఇట్లా అంటుండు ఆయనతోటి మీరు ఎందుకు వాదిస్తలేరు ఆయనను ఎందుకు మీరు కన్వీన్స్ చేయలేకపోతున్నారు అంటే దానికి కారణం ఏంటంటే మీకు ఇంకా దీనిపైన పట్టు రాలేదు పట్టు రాలేదంటే మీరే మీటింగ్లు అటెండ్ కాలేదు ఇంకా మీరే ట్రైనింగ్ ఇంకా కాలేదు ట్రైనింగ్ అయినోళ్ళు బ్రహ్మాండంగా పని చేసుకుంటూ ఉన్నారు బ్రహ్మాండంగా వాళ్ళకి రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి బ్రహ్మాండంగా వాళ్ళు రిక్రూట్మెంట్ చేస్తూ ఉన్నారు ప్రైమ్ మెంబర్ చేస్తూ ఉన్నారు విచిత్రకర విషయం ఏంటంటే నెట్వర్క్ ఏం అనుభవం లేని వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు అపారమైన అనుభవం ఉన్నోళ్ళు ఫెయిల్ అయిపోతా ఉన్నారు అంటే ఫేస్ వాల్యూ డ్యామేజ్ అయిపోయింది అని అర్థం సో డియర్ ఫ్రెండ్స్ సబ్జెక్టు పైన మీకు గ్రిప్ ఉన్నట్లయితే ఇది సాధ్యమవుతుంది గ్రిప్పు లేకపోతే మీరు కన్ఫ్యూజ్ అయ్యే ప్రమాదం ఉంది నేను చెప్పినప్పుడు అవును సార్ చక్కెర చేదుగా ఉండదు కదా అంటాడు అక్కడ పోయాక ఉంటుందేమో సార్ అప్పుడప్పుడు వేరే రాష్ట్రంలో అంటాడు ఇది ప్రాబ్లం ప్రాబ్లం బయట లేదు ప్రాబ్లం మన లోపల ఉంది సో మై డియర్ ఫ్రెండ్స్ అందుకే నేను చెప్పేది మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ మీటింగ్స్ ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి రివార్డ్ పాయింట్స్ ఎలా రిటర్న్ వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ మనము రీఛార్జ్ చేసుకున్నప్పుడు వన్ పర్సెంట్ అడ్జస్ట్మెంట్ అవుతుంది మళ్ళీ టూ పర్సెంట్ క్యాష్ బ్యాక్ వస్తుంది అదే విధంగా బుకింగ్స్ అయినట్లయితే టూ పర్సెంట్ అడ్జస్ట్మెంట్ అవుతుంది టూ టు ఫోర్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ వస్తుంది నెక్స్ట్ షాపీ నెక్స్ట్ షాపీలో కూడా రివార్డ్ పాయింట్స్ అడ్జస్ట్ అవుతున్నాయి క్యాష్ బ్యాక్ వస్తా ఉంది మిత్రులారా నెక్స్ట్ షాపీ మాత్రం పిన్ను నుంచి తీసుకొని ప్లేన్ వర్క్ ఇక్కడ వచ్చేది ఉంది వెయిట్ చేయండి అంతే వర్క్ జరుగుతూ ఉంది ఆ తర్వాత ఫ్రెండ్స్ త్రీ సర్వీసెస్ బిల్లింగ్ సెక్షన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ పాయింట్స్ స్క్రీన్ షాట్ చేయండి ఫ్రెండ్స్ మనము పెట్టిన పెట్టుబడికి నో లాస్ ఓన్లీ ప్రాఫిట్ పదిహేడు వందల డెబ్బై రూపాయలు పెట్టే వ్యక్తి కూడా సంవత్సరానికి పది నుంచి ఇరవై వేల రూపాయలు పొదుపు చేసుకుంటా ఉన్నాడు తన ఈ యాప్ను వాడుకోవడం ద్వారా పని చేయొచ్చు పని చేయకపోవచ్చు అర్నర్గా మారవచ్చు అర్నర్గా మారకపోవచ్చు అది వాళ్ళ ఇంట్రెస్ట్ కానీ యూజర్ మాత్రం చేసుకుంటాడు కదా డబ్బులు పొదుపు అందరికి అవసరం కదా అందుకే ఫస్ట్ మీరు యాజ్ ఏ యూజర్గా మీరు వాడండి మీరు అర్థం చేసుకోండి ఆ తర్వాత మీరు వేరే వాళ్ళకి అర్థం చేయించండి సో మై డియర్ ఫ్రెండ్స్ కంపెనీ ప్రోడక్ట్ ప్రైమ్ మెంబర్షిప్ ఈరోజు ఎల్ఐసిలో ఏజెంట్ పాలసీలు అమ్ముతా ఉన్నాడు రియల్ ఎస్టేట్లో వాళ్ళ ప్లాట్లు ఆ వెంచర్లో ప్లాట్లు అమ్ముతూ ఉన్నారు ఇక్కడ కూడా మనం ప్రమోట్ చేస్తున్నాము ప్రైమ్ మెంబర్షిప్ ఈ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న నాకేం లాభం ఉంది నాకు వేరే వాళ్ళకేం లాభం ఉంది ఎవరికైనా ఒకటే ఫ్రెండ్స్ లైఫ్ టైం గ్యారంటీడ్ సేవింగ్ ఉంది ఇక్కడ నెక్స్ట్ టైం బెటర్ లక్ కాదు ఇది సర్వీసెస్ వాడుకోవడం ద్వారా క్యాష్ బ్యాక్ వస్తా ఉంది ప్రైమ్ మెంబర్షిప్ పైన పదిహేను వందలు కూడా పదిహేను వందల రివార్డ్స్ రూపంలో ఉంది ట్రాన్జాక్షన్స్ లోపల రూపాయలుగా కన్వర్ట్ అవుతా ఉంది నో లాస్ ఓన్లీ ప్రాఫిట్ ఆ తర్వాత ఒక బిజినెస్ లో మనం ఒక పార్ట్నర్ అయ్యే అవకాశం ఉంది కంపెనీలో పార్ట్నర్షిప్ నూట ఎనిమిది కోట్లు కాదు మిత్రులారా ఎంత కావాలంటే అంత కావలసినంత కాదు కోరుకున్నంత ఉంది కోరుకోవడానికి ధైర్యంతో కోరుకోవడానికి తరం ఎందుకు కోరుకోవడానికి భయం ఎందుకు కోరుకోండి పొందండి మిత్రులారా ఆ తర్వాత మనం చూసినట్లయితే పదిహేడు వందల డెబ్బై రూపాయలతోటి మనం జీవితంలో ఏం వ్యాపారం చేయలేం కానీ ఇక్కడ మనం పొదుపు చేసుకోవచ్చు అర్నర్గా మారినట్లయితే మన యొక్క తల రాతను కూడా మనము మార్చుకోవచ్చు ఎవరో ఎక్కడో కూర్చొని రాతలు రాస్తున్నారు ఇక్కడ మని పాట పాట వినడానికి అది మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరు ఎవరు రాతలు రాయరు మన రాతను మన చేతులతోటి మన కర్మతోటి కర్మ అనే కలముతోటి రాత రాసుకోవాలి మనం ఈరోజు ప్రజెంట్ ఏ పరిస్థితిలో ఉన్నాం మన ఎడ్యుకేషన్ ఏంటిది దానికి కారణము గతంలో మనము చేసిన కృషికి ఈరోజు ప్రజెంట్ మన పొజిషన్ మిత్రులారా ఈ రోజు మనం చేసే కర్మ మూలంగా మన భవిష్యత్తు అనేది నిర్మాణం జరుగుతుంది మీరు భవిష్యత్తులో ఎలా ఉండాలనుకుంటున్నారు ఒక దరిద్రుడిగా ఉండాలనుకున్నారా ఒక గొప్ప ఐశ్వర్యవంతుడిగా ఉండాలనుకున్నారా ఈరోజు మీరు నిర్ణయించుకోండి సో మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు సమయాన్ని వ్యర్థం చేయకండి సమయాన్ని సద్వినియోగం చేయండి మీరు ఏది కావాలనుకుంటే అది ఈ ప్రపంచంలో సాధించవచ్చు ఈరోజు గొప్పవాళ్ళైన అందరూ కూడా ఒకప్పుడు మనకంటే దీనత్తి దీన పరిస్థితుల నుంచి గొప్పవాళ్ళు అయినోలే కానీ ఆ రోజు సమాజానికి తెలియదు వాళ్ళు సో ఈరోజు వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారంటే వాళ్ళు గతంలో చేసిన కర్మ అనుసారంగా ఆ పాస్ట్ అనుసారంగానే ఈరోజు వాళ్ళు ప్రజెంట్లో ఉన్నారు సో మై డియర్ ఫ్రెండ్స్ యు టేక్ ద డిసిషన్ ఈరోజు మనకు సేవింగ్స్ ఈజ్ అర్నింగ్స్ మీకు ఏం జరిగింది మీకు ఇంకొకటే పని వేరే ఆలోచన లేదు మీకు జరిగిన మంచిని ప్రచారం చేయండి సో మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు వాట్సాప్ ద్వారా ఎంతోమంది ఎన్నో రకరకాలైనటువంటి వాట్సాప్ను యూజ్ చేస్తూ ఉన్నారు ఇన్స్టాగ్రామ్స్ యూజ్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాని యూజ్ చేస్తూ ఉన్నారు అయితే దేనికోసం మీరు యూజ్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి మన భవిష్యత్తు ఆధారపడుతుంది సో డియర్ ఫ్రెండ్స్ అదే వర్క్స్ చేస్తున్నాం మనం కానీ మనం సమాజానికి ఉపయోగపడే పని చేస్తూ ఉన్నాం మన కుటుంబానికి ఉపయోగపడే పని చేస్తూ ఉన్నాం దాన్నే మనం అంటాము షేర్ రిఫర్ షేర్ అనమాట డిజిటల్ షేర్ షేర్ ఇన్వైట్ సో డియర్ ఫ్రెండ్స్ వాళ్ళు ఆటోమేటిక్ కోర్స్లో వాళ్ళు కూడా ప్రైమ్ మెంబర్ అవుతారు ఫ్రెండ్స్ అంతే తప్ప దీన్ని మంది ఏం చేస్తారంటే సార్ ఒక పదిహేడు వందల డెబ్బై కట్టండి ఐదు మందిని కట్టండి అంటే ఆయన అంతకే అవుట్ అయిపోతాడు రాంగ్ అప్రోచింగ్ అనమాట సో మై డియర్ ఫ్రెండ్స్ మీరు యూజర్ కాండి అని చెప్పండి మీరు యూజర్గా వాడండి ఆ తర్వాత ఫ్రెండ్స్ మనం చూసినట్లయితే రీపర్చేజ్ ఇన్కమ్ అని టీమ్ రాయల్టీ అని కంపెనీ రాయల్టీ అని లీడర్షిప్ రాయల్టీ అని మర్చెంట్ రాయల్టీ అట్టో బైనరీ పిక్చర్ స్టార్ట్ కాలేదు ఫ్రెండ్స్ అండర్లైన్ దిస్ పాయింట్ ఇంకా పిక్చర్ స్టార్ట్ కాలేదు న్యూస్ న్యూజ్రీల్లో ఉన్నాం మనం ఆ తర్వాత చూసినట్లయితే ఇందులో రెండే రెండు పనులు ఉన్నాయి మీకు ముందు కూడా చెప్పాను ఒకటి డబ్బు సంపాదించాలనుకున్న వ్యక్తి రిఫర్ ఆర్న్ ఎవరికి చెప్పాలి సార్ అంటారు సార్ అందరికీ చెప్పండి ఈ భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి పద్దెనిమిది సంవత్సరాల పైన ఉన్న వ్యక్తికి పాన్ కార్డు ఉన్న వ్యక్తికి ఎవరికైనా చెప్పండి పదిహేడు వందల డెబ్బై రూపాయలు ఉన్న వ్యక్తికి చెప్పండి మహా అయితే ఆయన రావచ్చు లేదా రాకపోవచ్చు ఫినిష్ ఆయన యూజర్గా ఉండొచ్చు లేదా ఆర్నర్గా మారచ్చు ఇక్కడ మీరు పిసినారితనం చేయకండి ఆ తర్వాత రెండో పని ఏంటిది మిత్రులారా ఈ రెఫరల్ చేసినందుకు ఈ డబ్బులు బ్యాంకుకు వచ్చేస్తా ఉన్నాయి మీరు పార్ట్ త్రీ సెషన్ లోపల చాలా క్లియర్గా చూసి లైవ్లో మీకు చేసి చూపిస్తా ఉన్నా ఆ తర్వాత చూసినట్లయితే ఇందులో నుంచి అడ్మిన్ ఛార్జెస్ ఫైవ్ పర్సెంట్ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ టీడీఎస్ డిడక్షన్ అవుతుంది మన నియర్ అండ్ ఇయర్ అకౌంట్ తీసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు నేను వన్ ఇయర్ నుంచి ప్రాబ్లం ఉంటే నేను మీకు చెప్పేవాడిని కాదు నేను ఆపేస్తా సో మై డియర్ ఫ్రెండ్స్ తర్వాత హెల్ప్ అండ్ అర్నర్ హెల్ప్ అంటే ఏంటి ఇక్కడ మీ అండర్లో యూజరా అర్నరా అతను ఒకవేళ యూజర్ అయ్యిండనుకోండి ఆయన యూజ్ చేసుకునే విధానం చెప్పండి ఆయనకు ఆయన ఒకవేళ అర్నర్ అయ్యిండనుకోండి మీరు ఎలా అర్నర్ అయ్యిండ్రో ఆయనకు చెప్పండి ఫినిష్ దీనికి పెద్ద తలనొప్పి లేదు ఇక్కడ సో మై డియర్ ఫ్రెండ్స్ హెల్ప్ 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 నేనేం చేస్తున్నా నేను తెచ్చిన ఐదు మంది ఎవరైతే ఉన్నారో వాళ్లకు నేను నేర్పియడానికి వాళ్ళ కిందోళ్ళకు కూడా నేను ఈరోజు జూమ్ మీటింగ్ ద్వారా నేను హెల్ప్ చేస్తున్నా అంతే అది చేయడం ద్వారా నాకు రోజు డబ్బులు వస్తూ ఉన్నాయి ఇవన్నీ డబ్బులు వస్తా ఉన్నాయి రెఫరల్ టు రెఫరల్ రెఫరల్ టు రెఫరల్ రెఫరల్ టు రెఫరల్ సెవెంటీ ఫోర్ పర్సెంట్ పదకొండు వందల పది రూపాయలు ఇన్స్టెంట్గా ఈ రోజు కూడా నాకు డబ్బులు వచ్చాయి నిన్న డబ్బులు వచ్చాయి రోజు డబ్బులు వస్తూ ఉన్నాయి ఎప్పుడు చేస్తే అప్పుడే డబ్బులు వస్తూ ఉన్నాయి సో మై డేట్ ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఉంది సింగిల్ లెగ్ పోయినా డబ్బులు వస్తూ ఉన్నాయి నో రైటు నో లెఫ్ట్ నో పీవీ నో బీవీ అర్థమైన వ్యక్తి ఆగడం లేదు అర్థం కాని వ్యక్తి కదలడం లేదు సో మై డియర్ ఫ్రెండ్స్ అర్థమైన వ్యక్తి రోజు విజృంభించి చెప్పాలే నిన్న ఇద్దరికి చెప్తే ఈ రోజు ముగ్గురు చెప్పాలి ఈరోజు ముగ్గురు చెప్తే రేపు నలుగురు చెప్పాలా ఇది ఒక నిచ్చెన ఫ్రెండ్స్ ఈ నిచ్చెన మీద ఆగిపోతే కింద పడిపోతాం మనం రోజు పని చేస్తేనే ఉండాలి రోజెందుకు పండ్లు దోమాలే సార్ రోజెందుకు స్నానం చేయాలి సార్ రోజు ఎందుకు అన్నం తినాలి సార్ అంటే నేను ఏం చెప్పాలా చాలా మంది ఏమంటారు సార్ ఈరోజు ఫస్ట్ జనవరి ఉంది కదా సార్ అంటే ఫస్ట్ జనవరి ఉంటే అన్నం తింటలేమా థర్టీ ఫస్ట్ డిసెంబర్ ఉంటే అన్నం తింటే రోజు పని చేయాల్సిందే కదా పని చేయని వ్యక్తి ఎవరు రాత్రి వండుకొని పొద్దుగాల ఆయన పని చేయడు అంతే ఆయనకు ఒక్కనికే పర్మిషన్ ఉంది భూమి మీద ఎందుకంటే ఆయన మన లోకంలో లేడు ఆయన వేరే లోకంలోకి వెళ్ళిపోయాడు సో మనము ఈ లోకంలో ఉన్నామా వెళ్ళిపోయినమా చాలామంది అడుగుతూ ఉంటారు ఎందుకు పని చేయాలి సార్ మరి రోజు అన్నం ఎందుకు తినాలి సార్ అంటే నేనేం చెప్పాలా నా దగ్గర లేదు ఆన్సర్ వాళ్ళ దగ్గరే ఉంది సో మై డియర్ ఫ్రెండ్స్ ఈచ్ వన్ టీచ్ ఫైవ్ ఈచ్ వన్ టీచ్ ఫైవ్ ఈచ్ వన్ టీచ్ ఫైవ్ నిజంగా కావాలంటే ఇది ఒక్క రోజులో కూడా కంప్లీట్ అయిపోవచ్చు ఫ్రెండ్స్ కానీ ఎందుకు కాదు అంటే తరతరాల నుంచి మన మైండ్లో నెగిటివ్ కూర్చుండిపోయింది నెగిటివ్ కూర్చుండిపోయింది తరగతిలో కేవలము పని చేస్తేనే లక్షలు రావట్లేదు కోట్లు వస్తాయంటే వీళ్ళు ఏదో నన్ను మోసం చేస్తుండ్రు అందుకే నేను చెప్పిన మీ నీడను కూడా మీరు నమ్మొద్దు నన్ను కూడా మీరు నమ్మొద్దు ఎవరిని నమ్మొద్దు మీరు ఈ రోజు నుంచి ఒక్కటే గుర్తుంచుకోండి మీరు మీరు మోసపోవడానికి ఇప్పటిదాకా కారణము నేను మోసపోవడానికి ఇప్పటిదాకా కారణము ఎవరోకో ఏదో నాలెడ్జ్ ఉందని నమ్మినాం మనం మన చేతులు కాలినాక తెలిసింది వాళ్ళ నాలెడ్జ్ ఏంటిది అనేది సో డియర్ ఫ్రెండ్స్ ఎవరిని నమ్మకండి కానీ మిమ్మల్ని మీరు నమ్మండి కానీ మనం ఏం చేస్తామంటే మనను మనను నమ్మము వేరే వాళ్ళను నమ్ముతాం కొన్నిసార్లు లక్కీగా మంచి వాళ్ళు దొరికితే కొంత ఇన్కమ్ వస్తుంది ఆ మంచి వ్యక్తి రేపు మారిపోతే మన ఇన్కమ్ పోతుంది సో మై డియర్ ఫ్రెండ్స్ మనం అనేదే పర్మినెంట్ సో మై డియర్ ఫ్రెండ్స్ జాయింట్ ఎఫర్ట్స్ ఇండివిజువల్స్ ఇన్కమ్ ఇండిపెండెంట్ కేరియర్ ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు మీరు తీసుకోవచ్చు ఈచ్ వన్ టీచ్ ఫైవ్ చేస్తే మీకు నూట డెబ్బై ఎనిమిది కోట్లు లేదు సార్ నాకు ఇంకా ఎక్కువ కావాలి సార్ ఈచ్ వన్ టీచ్ సిక్స్ చేయండి మీ ఫ్రంట్ లైన్కు మీరు సహకరించండి మీరు తెచ్చిన వాళ్ళకు మీరు సహకరించండి అంతే చాలా మంది ఇక్కడ వర్రీ అయిపోతుంటారు టీంలో ఆయన పని చేస్తా లేడు సార్ ఈయన పని లేడు సార్ అందరికీ ఏళ్ళెత్తి చూపెట్టడం చాలా ఫ్యాషన్ నేను అది చెప్తే చాలా సంతోషపడతారు నాకు కూడా ఉన్నది ఆ ప్రాబ్లం మీకు కాదు నా కూడా ఉంది ఆయన పని చేయకపోతే నో ప్రాబ్లం ఆయన మధ్య తరగతిలో ఉంటా ఉంటాడు ఆయన మీటింగ్లో గ్రూప్లో పెడితే గ్రూప్ల నుంచి డిలీట్ చేసి వెళ్ళిపోతాడు అంటే మధ్య తరగతి చాలా హ్యాపీగా ఉంది సార్ ఆ కంపు కష్టాలు బాగున్నాయి సార్ అంటే ఆయన మధ్య తరగతికి అడ్జస్ట్ అయిపోయాడు ఎడిక్ట్ అయిపోయాడు దానికి సో మై డియర్ ఫ్రెండ్స్ ఆయనను మనం ఏం మార్చలేము కాబట్టి మనకు ఆయన ఒక్కడే లేడు కదా భూమి మీద రెఫరర్ రెఫర్ 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 అంటిల్ యు సక్సెస్ అంటిల్ యు సక్సెస్ ఆ తర్వాత మిత్రులారా వాళ్ళకు చూడండి బ్రహ్మాండమైనటువంటి ఇన్కమ్ రీపర్చేజ్ ఇన్కమ్ లెవెల్ క్యాష్ బ్యాక్ ఎక్కడ నన్ను ఉందా ఫ్రెండ్ చూడండి మీరు ఎవ్వరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా ఈ రోజు వరకు ఎంతో మందికి గూగుల్ పే మనం ప్రమోట్ చేశాము పేటిఎం ప్రమోట్ చేశాము ఫోన్పే ప్రమోట్ చేశాము వాళ్ళు ఎక్కడెక్కడో ట్రాన్సాక్షన్ చేసుకున్నారు మనకి ఎవరైనా డబ్బులు ఇచ్చిండ్రా ఇక్కడ డబ్బులు వస్తాయి ఫ్రెండ్స్ ఈ యాప్ వాడుకున్న ప్రతి వ్యక్తికి క్యాష్ బ్యాక్ వస్తుంది ఆ క్యాష్ బ్యాక్ లో నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పక్కన పెట్టి పది లెవెల్స్ కు పంచే విధానమే మన దగ్గర రీపర్చేస్ ఈ ప్లానెట్ మీద లేదు ఎక్కడ కూడా ఎస్ అయితే ఫ్రెండ్స్ ఇది ఇన్కమ్ తయారు చేసుకోవడానికి ఒక ఫైవ్ ఇయర్స్ పని చేద్దాం మనం ఇస్టాబ్లిష్మెంట్ చేద్దాం ఆ తర్వాత ఈజీ చైర్ మీద రిలాక్స్ అయిపోదాం డబ్బులు మనకు వస్తూనే ఉంటాయి మనం ఉండి ఉండి ముసలోలం అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత మన నామినీకి ఇది కన్వర్ట్ అయిపోతుంది ట్రాన్స్ఫర్ అయిపోతుంది వాళ్ళకు ఒక మంచి భవిష్యత్ ఇచ్చిన వాళ్ళం అవుతాము నిజంగా మన కుటుంబం మీద మనకు ప్రేమ లేకపోతే మనం ఎంతవరకు కరెక్ట్ పని చేస్తున్నట్టు ఆత్మ పరిశీలన చేసుకోవాలి మిత్రులారా ఆ తర్వాత మనం గమనించినట్లయితే దీనికి మంచి ఉదాహరణ జియో ఫోన్ జియో వాళ్ళ ఇన్కమ్ ఈరోజు రెండు కోట్ల పది లక్షల రూపాయలు అది వాళ్ళకి ఎలా సాధ్యమైంది ముప్పై ఎనిమిది కోట్ల మంది యూజర్స్ తయారు చేశారు వాళ్ళు దానికి లక్షల కోట్లు ఖర్చు పెట్టారు వాళ్ళు ఒక్క రోజులో జియో ఫోన్ కాలేదు ఈరోజు మనం ఒక లక్ష టీం తయారు చేస్తున్నాం ఫ్రెండ్స్ డబ్బులు తీసుకుంటూ తయారు చేస్తున్నాము ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆ లక్ష కుటుంబాల్లో ఒక ఇంట్లో రెండు ఫోన్లు ఉన్నాయి రెండు వందల రూపాయల రీఛార్జు అది జియో ఫోన్ కావచ్చు ఓడా కావచ్చు ఐడియా కావచ్చు ఎయిర్టెల్ కావచ్చు వాళ్ళు రీఛార్జ్ చేసుకుంటున్నారు ఆ రీఛార్జ్ చేసుకున్నప్పుడు వాళ్ళకు టూ పర్సెంట్ చెప్పిన ఎయిట్ పర్సెంట్ ఎయిట్ రూపీస్ వాళ్ళకు వస్తుంది అందరికీ కను చూసినట్లయితే ఎనిమిది లక్షల డిస్ట్రిబ్యూషన్ అవుతుంది అందులో నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రెండు లక్షలు పక్కన పెట్టి పది మందికి పంచే విధానం ఏదైతే ఉందో ఇరవై వేల రూపాయలు ఓన్లీ రీఛార్జ్ ఇన్కమ్ ఫ్రెండ్స్ రీఛార్జ్ చేసుకోమని ఎవరికి మనం చెప్పాల్సిన అవసరం లేదు బోన్ చేయకపోయినప్పటికీ రీఛార్జ్ చేసుకుంటాడు ఇంట్లో టీవీ ఉంటుంది రీఛార్జ్ చేసుకోకపోతే మన పరిస్థితి ఏంది అడగండి టైం కంటే ముందే రీఛార్జ్ చేసుకుంటారు ఆ ఇన్కమ్ రీపర్చేజ్ మిత్రులారా టోటల్ డైరెక్ట్ సెల్లింగ్లో ఇలాంటి రీపర్చేజ్ ఎక్కడా లేదు మీరు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు సత్యం చెప్పండి భయపడాల్సిన అవసరం లేదు మీరు చెప్పకపోయినా కోటీశ్వర్లు అవుతారు మీటింగ్ అటెండ్ చేసినట్లయితే కానీ మిత్రులారా మీటింగ్ అటెండ్ చేసేటప్పుడు మీటింగ్లో ఎలా ఉండాలి మీరు నేర్పాలి అతనికి చెప్పాలి ఈ వన్ అవర్ అన్నీ మీరు క్లోజ్ చేసుకొని మీరు ఏకాంత్రతోటి వినండి ఇన్న తర్వాత మీకు నచ్చితే కలిసి పనిచేద్దాం లేకపోతే లేదు ఇన్ ఇన్విటేషన్లో ఇంత దమ్ ఉండాలి ఫ్రెండ్స్ కానీ ఇన్విటేషన్ మనం ఎలా ఇస్తాము బతిల్ని ఆడుకుంటాం మనం కడుపులో పెడతాం మనం దిగజారిపోయి పని చేస్తాం మనం డిమాండ్గా పనిచేయం మనం మనకు భయం అన్నమాట ఆయన రాడేమో ఆయన చేయడేమో ఆయన చేయకపోతే నాకు రాదేమో నో ప్రాబ్లం చనిపోయిన వ్యక్తి నలుగురిని తెచ్చుకుంటుండు బ్రతికుండగా మనం ఐదు మందిని తెచ్చుకోకపోతే మనం దేంతో సమానము సో మై డియర్ ఫ్రెండ్స్ మీరు ధైర్యంగా ఉండండి డెఫినెట్గా అతను ఇంత సమాజంది ఎప్పుడు తప్పు కాదు కస్టమర్ ఈజ్ ఆల్వేజ్ రైట్ ఆయనకు చెప్పకపోవడం మనమే రాంగ్ ఆ తర్వాత ఫ్రెండ్స్ మీరు చూడండి గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఇతను ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు అక్కడ కూడా క్యాష్ బ్యాక్ వస్తా ఉంది ఇన్సూరెన్స్ ఎంత పెద్ద రంగం మిత్రులారా టూ వీలర్ ఫోర్ వీలర్ దాని ద్వారా కూడా అతనికి డబ్బులు సేవింగ్స్ అవుతా ఉంది క్యాష్ బ్యాక్ వస్తా ఉంది అతనికి అతనికి క్యాష్ బ్యాక్ రావడమే కాదు మనకు కూడా లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తా ఉంది ఇట్ ఈజ్ ఒరిజినల్ ప్యాసివ్ ఇన్కమ్ సో మై డియర్ ఫ్రాండ్స్ ఈ డబ్బులలో ఎలాంటి టీడీఎస్ ఉండదు ఎలాంటి అడ్మిన్ ఛార్జెస్ ఉండదు ఇదంతా హండ్రెడ్ పర్సెంట్ మనము వాడుకోవచ్చు ఆ తర్వాత ఫ్రెండ్స్ పది లెవెల్స్ తర్వాత రాయల్టీ ఉంది రాత్రి పన్నెండు గంటల తర్వాత వస్తుంది సిల్వర్ రాయల్టీ సింపుల్ రాయల్టీ ఫ్రంట్ లైన్లో ఐదు మంది ఒక్కొక్క లెవెల్లో ఒక ప్రైమ్ మెంబర్ వచ్చినప్పుడు ఐదు ప్లస్ తొమ్మిది పద్నాలుగు మంది ప్రైమ్ మెంబర్లు అయిపోతే అన్లిమిటెడ్ డెప్త్ వన్ పర్సెంట్ ఫిఫ్టీన్ రూపీస్ వస్తుంది ఆ తర్వాత మనము తెచ్చిన వాళ్ళను ఫ్రంట్ లైనే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈడ ఫౌండేషనే ఇంపార్టెంట్ ఈడ బిల్డింగ్ ఇంపార్టెంట్ కాదు సో ఫౌండేషన్ గట్టి ఉంటే మీ బిల్డింగ్ గట్టి ఉంటుంది ఫౌండేషన్ వీక్ ఉంటే మీ బిల్డింగ్ పోతుంది సో మై డియర్ ఫ్రెండ్స్ ఐదు మంది వీక్ ఉంటే ఇంకా ఐదు మందిని పెట్టండి యాభై మందిని పెట్టండి ఐదు వందల మందిని పెట్టండి ఐదు వేల మందిని పెట్టండి నో ప్రాబ్లం ఆ తర్వాత మిత్రులారా ఆ ఫ్రంట్ లైన్ పర్ఫెక్ట్ చేయడానికి మీరు ప్రయత్నం చేయండి ఆ ఐదు మందిని మీరు సిల్వర్ చేసినట్లయితే మనం గోల్డ్ అయిపోతాం ఆ తర్వాత ఫ్రెండ్స్ గోల్డ్ అయిపోయినప్పుడు సిల్వర్కు వన్ పర్సెంట్ మనకు వన్ పర్సెంట్ వస్తూ ఉంది అన్లిమిటెడ్ డెప్తో ఆ తర్వాత మనం చూసినట్లయితే మనము తెచ్చిన వ్యక్తిని గోల్డ్ చేయాలనే రూల్ లేదు ఈ పది ఐదు లెగ్గులలో పది లెవెల్స్లో ఎవ్వరు గోల్డ్ అయినప్పటికీ మనం డైమండ్ అయిపోతాము బ్యూటిఫుల్ సిస్టమ్ నా థర్టీ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఎక్కడ చూడలేదు ఫ్రెండ్స్ ఈజీ చేసేసింది ఇక్కడ ఆ తర్వాత మనము డైమండ్ తర్వాత ఐదు మందిని ఐదు లెగ్గులలో పది లెవెల్లో ఐదు డైమండ్లు తెస్తే ఇట్ ఈస్ కాల్డ్ క్రౌన్ డైమండ్ మిత్రులారా ఉదయం సాయిబాబా సార్ చెప్పింది ఇదే అందరు క్రౌన్ డైమండ్ కావచ్చు ట్వంటీ వన్ ట్వంటీ వన్లో అంటే ఇది ఆశ కాదు మిత్రులారా ఆశయం ఇది ఎవరైతే మధ్య తరగతి రెండు వేల ఇరవై వరకు పరిసమాప్తి అయిపోయింది రెండు వేల ఇరవై ఒకటి తర్వాత నన్ను ఒక కొత్త జీవితంలో నేను ఈరోజు ప్రవేశిస్తున్నా ఈ రోజు నా కుటుంబానికి రెండు వేల ఇరవై ఒకటి ఒక గొప్ప గిఫ్ట్గా మిగలాలి అని ఎవరైతే ఈ సంకల్పం చేస్తారో ఎవరైతే పని చేస్తారో కేవలం ఆరు వారాలలోనే మనం క్రౌన్ డైమండ్షిప్ సాధించవచ్చు లేదండి నేను వారం రోజులు కాదు ఆరు నెలలలో ఎస్ యూ కెన్ డూ కానీ నిర్ణయం మీరు తీసుకొని నిర్ణయాన్ని మధ్యలో మీరు మార్చేసుకుంటే నేనేం చేయగలుగుతాను ఫ్రెండ్స్ సో మీరు నలభై ఐదు రోజులు అయ్యప్ప మాలు వేసుకున్నారు దీక్ష చేస్తున్నారు ఆ విధంగా నెక్స్ట్ మనీ దీక్ష చేయండి దీనికోసమే ఆలోచన చేయండి దీనికోసమే పని చేయండి ఇంకా మీకు వేరే ఏ పనులు లేవు ఆ పనులు చేస్తే మనం మధ్యతరగతిలోనే ఉన్నాం ఇంకా పదేళ్ళు చేసిన మధ్యతరగతిలోనే ఉంటాము తప్ప దిగువ మధ్యతరగతిలోకి వెళ్తాం మిత్రులారా మధ్యతరగతిలో ఉంటే సంతోషపడాలి ఈరోజు ఉదయము శ్రీరామ్ సార్ చెప్పింది అదే మధ్యతరగతిలో ఉన్న ప్రాబ్లం లేదు దిగువ మధ్యతరగతిలోకి వెళ్ళిపోయే ప్రమాదంలోకి వచ్చేసినాం మనము ఇది గుర్తించండి అర్థం చేసుకోండి సారు చాలా ఆయన లాంగ్వేజ్లో చెప్పారు సో మై డియర్ ఫ్రెండ్స్ క్రౌన్ డైమండ్ అయిన వ్యక్తికి రోజుకు పదివేలు వస్తున్నాయి ఆ కుటుంబం ఎలా ఉంటుంది మీరు ఆలోచన చేయండి మిగతా ఇన్కమ్స్ కాకుండా క్రౌన్ డైమండ్ నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద రాయల్టీ ఈ రోజు వరకు భారతదేశం కాదు ప్రపంచ దేశాల్లో ఎక్కడ డైరెక్ట్ సెల్లింగ్ ఉన్నా ఇలాంటి సిస్టమ్ లేదు ఫ్రెండ్స్ ఇలాంటి సిస్టమ్ లేదు క్రౌన్ డైమండ్ అయిన వాళ్ళు అది సాధించుకుంటా ఉన్నారు కంపెనీకి వచ్చిన వన్ పర్సెంట్ మిత్రులారా టైం ఫ్రీడమ్ మనీ ఫ్రీడమ్ ఎంజాయ్ చేయండి ఇక ఏం ఎంజాయ్ చేస్తారో చేయండి ఎంత ఖర్చు పెడతారో పెట్టండి మీకు డబ్బులు వస్తూనే ఉంటాయి అలాంటి లైఫ్ కోసం చూడండి ఫ్రెండ్స్ ఒకసారి కానీ మనం డబ్బులు సంపాదించిన వాళ్ళని ఈర్షపడతాము ద్వేషపడతాము కాదు మిత్రులారా అది పద్ధతి కాదు వాళ్ళు సమయాన్ని సద్వినియోగం చేసుకోరు వాళ్ళు ఇఫ్ యూ బర్న్ పూర్ ఇట్ ఈజ్ నాట్ యువర్ మిస్టేక్ ఇఫ్ యూ డై పూర్ ఇట్ ఈజ్ యువర్ మిస్టేక్ బీదగా పుట్టడంలో తప్పు లేదు కానీ బీదగా చనిపోతే ముమ్మాటికి మనదే తప్పు మిత్రులారా రెండు గంటలు టైం ఇవ్వండి సిస్టమ్కు టైం ఇవ్వండి చారి కాదు మీ మీలాంటి వ్యక్తినే నేను నాకు మీకు తేడా ఏమీ లేదు మీకంటే ముందు నేను వచ్చిన అంతే నేను రోజు పని చేస్తున్నా మీరు రోజు పనిచేయండి సో మై డియర్ ఫ్రెండ్స్ కంపెనీ నాది కాదు కానీ నెట్వర్క్ ప్రేమికుండి నేను నా థర్టీ టూ ఇయర్స్లో నేను నెట్వర్క్లో ఉన్న బ్యూటీ నాకు తెలుసు కానీ చాలామంది ఎవరినో నమ్మి మోసపోయాము అందుకే ఎవరిని నమ్మకండి మిమ్మల్ని మీరు నమ్మండి ఆ తర్వాత మైడియర్ ఫ్రెండ్స్ ఈచ్ వన్ టీచ్ ఫైవ్ అనుకున్నాము ఆ ఐదు మందికి హెల్ప్ చేసినట్లయితే వాళ్ళకొచ్చిన ఇన్కంలో టెన్ పర్సెంట్ వస్తుంది మనం సిల్వర్ అయినప్పటి నుంచి వాళ్ళు సిల్వర్ అయ్యేంత వరకు సో మై డియర్ ఫ్రెండ్స్ ఆ తర్వాత చూసినట్లయితే మనం సైన్ అప్ అయినప్పటి నుంచి ప్రైమ్ మెంబర్గా కౌంటింగ్ మొత్తం ఐదు ఇరవై ఐదు మొన్న ఆయన అడుగుతున్నాడు సార్ ఫ్రీ సైన్ అప్ చేసుకుంటే కూడా గోవాకి తీసుకెళ్తారా అంటే మనం ఎంత అజ్ఞానంలో ఉన్నాం ఇంకా బతుకుతున్నాం ఆ క్వశ్చన్స్ అడిగితే నాకు నవ్వు వస్తుంది అంటే ఫ్రీ సైన్ అప్ చేసేస్తే గోవాకు కంపెనీ తీసుకుపోతుందని చెప్పినా కూడా మీరు ఎలా నమ్ముతారు కంపెనీకి ఒక రూపాయి లేనప్పుడు మీ మీద కంపెనీ పదివేలు ఇన్వెస్ట్ అంటే మరి ఎవరిని ఉంచుతుంది కంపెనీ అర్థం చేసుకోండి మీరు అంటే ఈరోజు జనాలు మోసపోవడానికి ఎవరిదో కారణం కాదు మన లోపల ఉన్నటువంటి మైండ్ లేని తనమే మనం మోసం చేస్తుంది ఇది కేవలం ప్రైమ్ మెంబర్ అయిన వాళ్ళు మీరు ఐదు మంది ఇరవై ఐదు మందిని ప్రైమ్ మెంబర్లు మీరు సైన్ అప్ అయినప్పటి నుంచి మాత్రమే కౌంటింగ్ మిత్రులారా ముప్పై రోజులలో ఇది సాధించే అవకాశం ఉంది ఆ తర్వాత తొంభై రోజులలో మీకు ఈ ఐదు మందిని గోవాకు పంపిస్తే దుబాయ్ కోయేది ఉంది కానీ మిత్రులారా ఈ నలభై ఐదు రోజులు ఏదైతే తయారు చేసిందో నేను ఆరు వారాలు ఏదైతే తయారు చేశానో నేను ఆ సిస్టంలో మీరు నడవండి మీకు గోవా ప్రోగ్రాము దుబాయ్ ప్రోగ్రామ్ కూడా ఫ్రీ అయిపోతుంది ఆ తర్వాత మిత్రులారా ఈ ట్వంటీ ట్వంటీ వన్ బ్యూటిఫుల్ ట్వంటీ వన్ అవుతుంది మనకు చరిత్ర రాయబోతున్నాం మనము ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ కొంతమంది మాత్రం రాస్తారు అందరికి అవకాశం ఉంది కానీ అందరూ రాయరు ఎందుకంటే కొంతమంది మీటింగ్కి ఎందుకు వస్తారంటే ఏదో చాగంటి గారి ప్రవాస్ ప్రవేశం లాగా ఉంటుందండి సిఎం చార్ చాలా బాగా మాట్లాడతారండి అని నా మాటలు ఇనసొంపుగా ఉంటాయని వస్తారు వాళ్ళు వాళ్ళకి ఏమీ ఎదుగుబోదు ఉండదు పోయిన నెల ఎంతనో ఈ నెల అంతా ఇంక ఈ నెల ఇంకా కొద్దిగా డౌన్ అవుతుంది ఎందుకు డౌన్ అయ్యింది అంటే విచిత్రం ఏంటంటే ఆయన టీంలో పనిచేస్తుంటారు కానీ పది లెవెల్ దాటిపోతుంది కదా వాళ్ళది ఇక ఆయన ఒక ఐదు మందినే చేస్తాడు ఇక వాళ్ళ కోసమే చూస్తుంటాడు అనమాట వాళ్ళు చేస్తే నేను పోతా వాళ్ళు చేయకపోతే నేను ఊకుంటా ఇక ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకుంటాడు ఆయన అంటే ఇక తర్వాత ఎవరిని రిక్రూట్మెంట్ చేయడు ఇక డిపెండబుల్ పర్సన్ అనమాట ఇక చాగంటి ప్రవచనంలాగా మీటింగ్ మీటింగ్కి వస్తుంటాడు చాలా బాగా చెప్పిండు సార్ సంతోషపడుతుంటాడు మీ బ్యాంకులకు డబ్బులు వస్తున్నాయా మీ భార్య పిల్లలకు నా మాటలు అన్నం పెడుతున్నాయా అర్థం చేసుకోండి ఒకసారి సో మై డియర్ ఫ్రెండ్స్ మీరు అన్ని ఇక్కడ సాధించవచ్చు నలభై ఐదు రోజులలో సో మై డియర్ ఫ్రెండ్స్ కంపెనీ చూడండి ఐదు ఇరవై ఐదు కాదు నూట ఇరవై ఐదు ఆరు వందల ఇరవై ఐదు టైపుడైనా చేయండి నో ప్రాబ్లం చేస్తే కూడా ఫారెన్ టూర్ ఇస్తుంది మిత్రులారా ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళే ఖర్చులు మనం ఆ తర్వాత మనం చూసినట్లయితే పదిహేను వందలకు పదిహేను వందల రివార్డ్ పాయింట్స్ ఇచ్చేస్తుంది చిట్ ఫండ్ మనీ సర్కులేషన్ బ్యానింగ్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ప్రకారంగా ఎండ్ యూజర్ నష్టం లేనటువంటి సిస్టమ్ మిత్రులారా ఆ తర్వాత గోవా దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది స్పెషల్ ఆర్టీపీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అప్లైన్ నుంచి డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ తెలుగులో నేను చెప్తా ఉన్నా వేరే వేరే లాంగ్వేజెస్లో వేరే వేరే సీనియర్స్ చెప్తా ఉన్నారు అసలు ఎక్కడ నన్ను ఉందా ఫ్రెండ్స్ మీ వ్యాపారంలో మీరే ఆలోచన చేయాలి కానీ మీరు అటెండ్ చేసుకోగలిగితే కానీ దిగజారిపోయి మీరు ఇన్విటేషన్ ఇవ్వకండి డిమాండ్ తోటి ఇన్విటేషన్ ఇవ్వండి ఇంపార్టెన్సీ ఇవ్వండి అప్పుడు మాత్రమే అతను వస్తాడు కానీ అతను వస్తేనే ఏదో గొప్ప అవుతుంది మీరు బాగుపడతారు అన్నట్టు మీరు మాట్లాడకండి అతను వస్తే అతను బాగుపడతాడు అతను రాకపోతే కూడా మీరు బాగుపడతారు మీరు పని పనిచేయన్నాడు మీరు బాగుపడరు సో మై డియర్ ఫ్రెండ్స్ దిగజారిపోయి ఇన్విటేషన్ ఇవ్వకండి ఎవరిని బాధ పెట్టకండి అతనికి చెప్పండి పదిహేడు వందల డెబ్బై రూపాయలతోటి నూట డెబ్బై ఎనిమిది కోట్లు అవుతుంది మీరు మీటింగ్కు రాండి మొత్తం వినండి విన్న తర్వాత యాండ్రేజ్ చేయండి సారు క్లియర్గా చెప్తారు ఈరోజు రాకపోతే రేపు వస్తాడు రేపు రాకపోతే ఎల్లుండి వస్తాడు రాకపోయినా మీరు బాధపడకండి మీరు మాత్రం ఇన్విటేషన్ పర్ఫెక్ట్గా ఇవ్వండి ఇన్విటేషన్ పవర్ఫుల్గా ఇవ్వండి ఆ తర్వాత మిత్రులారా ఆ తర్వాత చూసినట్లయితే నేను బాగుపడుతున్న ఈ సిస్టంలో నాకు మీకు తేడా ఏం లేదు ఈ కంపెనీ నాది కాదు నేను మీలాంటి వ్యక్తినే నేను పదిహేడు వందల డెబ్బై రూపాయలతో ఒక యూజర్గా వాడుకున్నాను అర్నర్గా పనిచేస్తూ ఉన్నాను ఆ తర్వాత ఫ్రెండ్స్ యాప్లో ఇంకా డెవలప్మెంట్ కోసం ఉదయం టైంలో మనం ఎడ్యుకేషన్ ఇస్తూ ఉన్నా ఫ్రీ ఆఫ్ కాస్ట్గా నేర్చుకోవాలనుకునే వాళ్ళ కోసం ఆ తర్వాత చూసినట్లయితే మీరు పదిహేడు వందల డెబ్బై తోటి మిత్రులారా పది నుంచి ఇరవై వేల రూపాయలు పొదుపు అవుతుందని స్క్రీన్ షాట్ చేసుకోండి మీరు ఈ యాప్ను వాడుకోవడం ద్వారా ఒక యూజర్గా మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది ఆ తర్వాత ఫ్రెండ్స్ మీరు సైన్ అప్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే సైన్ అప్ చేసుకోండి ఈరోజు సైన్ అప్ అనేది కూడా ఫ్రీయే ఫ్రెండ్స్ అక్కడ మీ యొక్క యూజర్ నేమ్ ఇవ్వండి సీనియర్ ఉన్నారో అతని యొక్క యూజరే మీ రెఫరల్ అక్కడ ఇచ్చిన తర్వాత పక్కన చెక్ బాక్స్ ఓపెన్ చేయండి అతని పేరు అదేనా కాదా యూజర్ నేమ్ అదేనా కాదా మొబైల్ నెంబర్ అదేనా కాదా కన్ఫర్మ్ చేయండి ఫ్రెండ్స్ ఆ తర్వాత రెండో స్టెప్లో మీ మొబైల్ నెంబర్ మూడో స్టెప్లో మీ ఇమెయిల్ ఐడి నాలుగో స్టెప్లో మీ యూజర్ నేమ్ ఐదో స్టెప్లో మీ పాన్ కార్డ్ పైన ఉన్న పేరు ఆరో స్టెప్ పాస్వర్డ్ మిత్రులారా ఇక్కడ సైన్ అప్కు ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం లేదు కానీ ప్రైమ్ మెంబర్ అయినప్పుడు మాత్రం డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ప్రకారంగా భారత ప్రభుత్వం చెప్తున్న రూల్స్ ప్రకారంగా కంపల్సరిగా మీకు ఐడెంటిటీ ప్రూఫ్ ఉండాలి పాన్ కార్డ్ ఈజ్ మస్ట్ మిత్రులారా ఆ తర్వాత మనం చూసినట్లయితే మన చేతులతోటి మన బ్లడ్ రిలేషన్ను మనం ప్రొఫైల్లో యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత చూసినట్లయితే ఈ పదిహేడు వందల డెబ్బై ప్రైమ్ మెంబర్షిప్ కూడా కంపెనీకి ఇచ్చేది ఏ సీనియర్కు మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు డిజిటల్ అంటే డిజిటలే మీరు కంపెనీకి యాప్ ద్వారా వాలెట్ నొక్కండి యాడ్ మనీ వస్తుంది యాడ్ మనీ నొక్కిన తర్వాత పదిహేడు వందల డెబ్బై కనిపిస్తాయి అక్కడ నొక్కండి ఆ తర్వాత గేట్ ఓపెన్ అవుతుంది ఆ తర్వాత మీకు డబ్బులు ఎక్కడ ఉన్నాయి గూగుల్ పేలో డబ్బులు ఉన్నాయా పేటిఎంలో డబ్బులు ఉన్నాయా ఫోన్పేలో డబ్బులు ఉన్నాయా ఆన్లైన్ అకౌంట్లో ఎక్కడ మీకు డబ్బులు ఉన్నాయి అక్కడ నుంచి మీరు నెక్స్ట్ మనీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఆ తర్వాత మీరు రైట్ సైడ్ ఉన్న ప్లస్ మార్క్ నొక్కండి అప్గ్రేడ్ అని వస్తుంది అప్గ్రేడ్ నొక్కిన తర్వాత ఈ డీటెయిల్స్ అక్కడ ఇచ్చేయండి మిత్రులారా ఇచ్చిన తర్వాత మీరు చూసినట్లయితే అక్కడ అప్గ్రేడ్ నవ్ అని వస్తుంది అప్గ్రేడ్ నవ్వు అనేది నొక్కగానే మీరు అప్గ్రేడ్ అయిపోతారు అంటే మీకు తమ్ము మార్క్ వస్తుంది సో మై డియర్ ఫ్రెండ్స్ ప్రైమ్ మెంబర్షిప్ అయ్యే బాధ్యత మీరు తీసుకోండి యూజర్గా మీరు వాడుకోవచ్చు అర్నర్గా మాత్రం రెండు గంటలు మీకు మీరు ఈరోజు డిసైడ్ చేసుకోండి నేను యూజరా ఆర్నరా మీరు అర్నర్ కావాలనుకుంటే మాత్రమే రెండు గంటల టైం ఇవ్వండి నలభై ఐదు రోజులు సిక్స్ వీక్స్ ప్లాన్ చేయండి క్రౌన్ డైమండ్షిప్ మనం సాధించవచ్చు ఆ తర్వాత మిత్రులారా ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ అనేటటువంటిది ప్రపంచంలో నెంబర్ వన్గా గుర్తించబడింది మరి అలాంటి యాప్లో నెంబర్ వన్ టీంలో మనం ఉన్నాము మరి మన యొక్క సీనియర్స్ వీళ్ళందరూ కూడా చంద్రశేఖర్ సార్ ఫస్ట్ డైమండ్ ఆఫ్ దిస్ కంపెనీ చంద్రశేఖర్ సారు జూనియరే సుభాష్ సారు అంకిత్ సార్ సో మై డియర్ ఫ్రెండ్స్ రోజు వచ్చి మీ యొక్క విలువైనటువంటి సమయం ఇచ్చి ఇక్కడ వచ్చినందుకు మీకు ఆన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మిత్రులారా ఒక వన్ మినిట్ లోపల మీకు నేను నేను ఏదైతే చేశానో ఫ్రెండ్స్ స్క్రీన్ షాట్ చేసుకోండి మీకు ముందే చెప్పాను ఇది లైవ్ ప్రజెంటేషన్ ఇలాంటి ప్రజెంటేషన్ మీరు ఇంతకుముందు వినలేదు అయితే ఇక్కడ మీరు చూడండి ఫ్రెండ్స్ నేను ఫస్ట్ పది పదిహేడు వందల డెబ్బై రూపాయలతోటి నేను ఒక యూజర్గా నేను యూజ్ చేసుకుంటున్నా పని పనిచేస్తాను చూడండి ఫ్రెండ్స్ మూడో తారీఖు అక్టోబర్ రెండు వేల పంతొమ్మిది రాత్రి ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్స్ ఫ్రెండ్స్ ఆ తర్వాత స్క్రీన్ షాట్ చేయండి నేను అదే రోజు నాడు ప్రైమ్ మెంబర్ అయ్యాను అయ్యానా కాలేదా ఎందుకంటే అబద్ధాల ప్రపంచంలో బ్రతుకుతున్నాం ఫ్రెండ్స్ మనం కలియుగం ఎండింగ్ టైంలో బ్రతుకుతున్నాం మనం అయితే అందరూ అబద్ధం కాదు సో మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి రివార్డ్ పాయింట్స్ మీకు చెప్పాను ఈరోజు నా అకౌంట్లో నాలుగు వేల తొంభై ఒకటి ఉంది రివార్డ్స్ ఎప్పుడు కూడా ల్యాబ్స్ కావు సైన్ అప్ అయినా యాభై రివార్డ్ పాయింట్స్ వచ్చినాయి మూడో తారీఖు అక్టోబర్ రెండు వేల పంతొమ్మిది మూడో తారీఖు అక్టోబర్ రెండు వేల పంతొమ్మిది ప్రైమ్ మెంబర్ పదిహేను వందలు వచ్చినాయి ఆ తర్వాత ఎంతమందిని మనం సైన్ అప్ చేయిస్తే అన్ని యాభై రివార్డ్ పాయింట్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఎక్కడ కూడా మనకు ల్యాబ్స్ కావు ఒక యూజర్గా దీన్ని ఎప్పుడైనా నేను వాడుకోవచ్చు ఆ తర్వాత నేను అర్నర్ కావడం మూలంగా మీన్స్ నేను పని చేయడం మూలంగా నాకు మీకు ఒక తేడా ఏంటంటే ఫ్రెండ్స్ నాకు తెలుగులో చెప్పేవాళ్ళు లేరు ఆ రోజులలో అక్టోబర్ నవంబర్ డిసెంబర్ గత సంవత్సరంలో నేను నైంటీ డేస్ అటెండ్ చేయమని చెప్పారు మా సీనియర్ నేను చేశాను ఫ్రెండ్స్ ఆ తర్వాత దాని పర్యావసానమే ఈరోజు నాకు నాలుగు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు ఇంటి దగ్గర ఉండి తీసుకున్న ఫ్రెండ్స్ ఇది ఎక్కువ అని చెప్పట్లేదు నేను కానీ డబ్బులు వస్తాయని చెప్తున్నా ఫ్రెండ్స్ అయితే ఈ రోజు కనుక మనం చూసుకున్నట్లయితే ఒక యావరేజ్గా ఒక మూడు నెలల ఇన్కమ్ మనం చూద్దాం ఫ్రెండ్స్

20 <laughs> 20 and difference is three months చూడండి ఫ్రెండ్స్ వన్ ల్యాక్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఐదు వందల పన్నెండు మూడు నెలల్లో నా ఇన్కమ్ ఫ్రెండ్స్ అంటే యావరేజ్గా ఫార్టీ వన్ ఫార్టీ టూ థౌజండ్ రూపీస్ నెలకు ఒక పాన్ కార్డ్ ఇన్కమ్ మరి అదే కనుక స్క్రీన్ షాట్ చేయండి అదే కనుక స్టార్టింగ్ నేను టూ థౌజండ్ నైన్టీన్ అక్టోబర్లో వచ్చాను మీకు చెప్పాను చూడండి ఫ్రెండ్స్ టూ థౌజండ్ నైన్టీన్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ చూడండి ఫ్రెండ్స్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ టూ థౌజండ్ నైన్టీన్ చూడండి ఫ్రెండ్స్ టూ థౌజండ్ నైన్టీన్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఎస్ చూడండి ఫ్రెండ్స్ ఎనిమిది వేల ఏడు వందల పదిహేను రూపాయలు ఎక్కడ లక్ష ఇరవై నాలుగు వేలు ఎక్కడ ఎనభై ఏడు ఏడు ఎనిమిది వేల ఏడు వందలు అంటే మాకు నైంటీ డేస్ టైం చెప్పారు అప్పుడు నేను మీకు ఇప్పుడు ఫార్టీ ఫైవ్ డేస్ చెప్తున్నా సో ఇక్కడ నాకు తెలుగులో చెప్పేవాళ్ళు ఎవరు లేరు అనే ఉద్దేశంతో జనవరి నుంచి ప్రోగ్రామ్ నేను చేస్తున్నా ఫ్రెండ్స్ ఆ తర్వాత మీకు చెప్పాను సిస్టమ్ అనేది ఇంకా రెడీ అవుతుంది కంప్లీట్ కాలేదు డెవలపింగ్ యాప్ అని చెప్పాను సో మై డియర్ ఫ్రెండ్స్ చూడండి మనం మీ ఎంబడి ఇప్పుడు ఉన్న నేను ఎవరెవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినప్పటికీ మనకు క్యాష్ బ్యాక్ వచ్చే విధానం ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు రెండు నిమిషాల క్రితం కూడా ఇక చూడండి పది గంటల ఇరవై రెండు నిమిషాల ముప్పై సెకండ్సు ఈరోజు ఒకటో తారీఖు ఫ్రెండ్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాలు తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల నలభై ఏడు సెకండ్లు ఇరవై తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాలు తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాల పద్నాలుగు తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషాలు తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు తొమ్మిది గంటల ఇరవై నాలుగు తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాల నలభై ఇవన్నీ కూడా మనకు ఒరిజినల్ ప్యాసివ్ ఇన్కమ్ రెడీ అవుతుంది సో మై డియర్ ఫ్రెండ్స్ మరి ఈ విధంగా మనం చూసినట్లయితే మనకు ఇది డెవలపింగ్ యాప్ అని చెప్పిన ఇంకా కంప్లీట్ కాలేదు వర్క్ జరుగుతూ ఉంది ఆ తర్వాత ఇంకొక విషయం మీకు చెప్పా సార్ ఈరోజు నేను ఐదు సంవత్సరాల్లోపల అరవై నెలలు నేను ప్లాన్ చేసుకున్న ఫ్రెండ్స్ నేను ఐదు సంవత్సరాల్లో ప్రజెంట్ ఇన్కమ్ ఎంజాయ్ చేయడమే కాదు ఈ ఐదు సంవత్సరాలు టూ థౌజండ్ నైన్టీన్ టు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు అరవై నెలలు అంటే ఒక్కొక్క లెవెల్ మనకు ఆరు నెలలు మిత్రులారా ఇక్కడ చూడండి మనకు ఐదు ఇరవై ఐదు నూట ఇరవై ఐదు ఆరు వందల ఇరవై ఐదు ఈ స్ట్రక్చర్ ప్రకారంగా నేను పనిచేస్తున్న ఫ్రెండ్స్ నేను ముప్పై ఏడు మంది సైన్ అప్ అయ్యారు ఇరవై రెండు మంది ప్రైమ్ మెంబర్ అయ్యారు ఐదు మంది బదులు ఇరవై ఐదు బదులు అరవై ఐదు అయిపోయారు నో ప్రాబ్లం నూట ఇరవై ఐదు బదులు నూట యాభై రెండు అయిపోయింది సో ఫ్రెండ్స్ ఆరు వందల ఇరవై ఐదులో మూడు వందల పదహారు మంది సగం అయిపోయింది మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ మూడు కంప్లీట్ అయినాయి అంటే పద్దెనిమిది నెలలు అయిపోయింది నేను వచ్చి పద్దెనిమిది నెలలు ఇంకా కాలే ఇంకొక మూడు వందల మంది అయిపోతే ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది నా ప్రాజెక్టు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఈరోజు యాభై నాలుగు వేల తొమ్మిది వందల అరవై మూడు మంది నేను సిల్వర్ రాయల్టీ ఆ తర్వాత ఐదు ఇరవై ఐదు కంప్లీట్ చేసుకున్న లీడర్షిప్ రాయల్టీ ఇంకా గోల్డ్ డైమండ్ క్రౌన్ డైమండ్ సో డియర్ ఫ్రెండ్స్ నేను ఏం చేస్తున్నానో అదే చెప్తున్నా ఏం చెప్తున్నానో నేను అదే చేస్తున్నా మీరు అదే చేయండి దీన్ని మీరు స్క్రీన్షాట్ చేసుకోండి ఆ తర్వాత ఫ్రెండ్స్ ఈరోజు మన మధ్యలో నెల్లూరు వాస్తవ్యులు ప్రభాకర్ రెడ్డి గారు ఈ ఫైవ్ ప్రైమ్ అచీవర్ ఏదైతే ఉందో డైరెక్ట్ వరకు రెఫర్ అండ్ అర్న్ ఆయన కంప్లీట్ చేశారు హెల్ప్ అండ్ అర్న్ దిశగా మనం వెళ్ళాలి హెల్ప్ చేయాలంటే మనకు నాలెడ్జ్ కావాలి టీమ్ మెయింటైన్ చేయాలంటే సో మై డియర్ ఫ్రెండ్స్ ఆయనకు ఈరోజు నెక్స్ మనీ కుటుంబ సభ్యుల తరఫు నుంచి అదేవిధంగా కంపెనీ సీఎండి అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తరఫు నుంచి సారుకు కంగ్రాచ్యులేషన్స్ ఎందుకంటే సారు ఈరోజు ఫైవ్ ప్రైమ్ అచీవర్ కంప్లీట్ చేశారు సార్ కాబట్టి మీరు కూడా ఆ విధంగా బ్రహ్మాండంగా ఇందులో సాధించవచ్చు ఫ్రెండ్స్ కాబట్టి సార్కు ప్రభాకర్ రెడ్డి గారికి జీఎస్టీ టీం తరఫు నుంచి కంపెనీ సీఎండి అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తరఫు నుంచి మీరు ఈరోజు హీరో ఆఫ్ ద డే ఆ తర్వాత మీరు బిగ్ హీరో ఆఫ్ ద డే కావాలని సిల్వర్ గోల్డ్ డైమండ్ క్రౌన్ డైమండ్ దిశగా మీరు పనిచేస్తూ నూట డెబ్బై ఎనిమిది కోట్లు మీరు సాధించాలని ఈరోజు న్యూ ఇయర్లో న్యూ వర్క్ మీరు చేసినందుకు కంగ్రాచ్యులేషన్స్ ప్రభాకర్ రెడ్డి సార్ ఒకవేళ మీటింగ్లో ఉంటే మీరు హ్యాండ్ రేట్ చేయొచ్చు మీ ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు ఆ తర్వాత ఇంకా ఎవరికైనా ఏదైనా క్లారిటీ కావాలనుకుంటే మీరు హ్యాండ్ రైట్ చేయండి ఈ రోజు సెషన్ పైన మీరు క్లారిటీ తీసుకోండి ఒక మంచి న్యూ ఇయర్లో న్యూ సిస్టమ్ ద్వారా మనం ఇక మధ్య తరగతికి ట్వంటీ ట్వంటీకి వేడుకోలు చెప్పండి మధ్య తరగతికి వేడుకోలు చెప్తారని ఆశిస్తూ హ్యాండ్ రైట్ చేయొచ్చు వెంకట సార్ మీకు కొద్దిగా హెల్ప్ చేస్తారు చేశాను సార్ రెడ్డి గారు మీ దగ్గర యూట్ చేయండి లెఫ్ట్ సైడ్ డౌన్ లో మైక్ ఉంది మైక్ మీద టచ్ చేయండి ప్రతాప్ గారు అండర్లో కేపీ రెడ్డి గారు స్క్రీన్ మీద టచ్ చేస్తే కింద మీకు ఆప్షన్స్ ఉంటాయి మైక్ మీద టచ్ చేయండి లెఫ్ట్ సైడ్ డౌన్ లో ఉంటుంది పార్టిసిపేట్ మీ పేరు మీ సీనియర్ పేరు మీ ఊరి పేరు సార్ నా పేరు ప్రభాకర్ రెడ్డి అండి మా సూనియర్ గారి పేరు వివి ప్రతాపరాజు గారండి ఓకే ఎవరండి సార్ మాది నెల్లూరు సార్ ఓకే సార్ నేను బేసింగ్ మాట్లాడాను సార్ మాట్లాడే నేను నేను ఎక్సర్వీస్ మన్ కూడా ఏదో దేశానికి సేవ చేస్తామని ఆర్మీలో జాయిన్ అయ్యాను నాకు అక్కడ అవకాశం ట్రైనింగ్ లో ఇంజూర్ అయ్యి మళ్ళీ వచ్చేసానండి వచ్చేయడం జరిగింది కాబట్టి ఇటువంటి ఎంఎల్ఎం కంపెనీస్ ద్వారా ఏదైనా మన సహచరులకి హెల్ప్ చేద్దామని మరియు అదేవిధంగా మన దేశానికి కూడా మనం కొంత ఆదాయాన్ని క్రియేట్ చేయగలిగినటువంటి సోర్సు ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో ఉందండి నేను అది నచ్చి ఈ నెట్వర్క్ మార్కెటింగ్ కొన్ని చేశాము కానీ అక్కడ సక్సెస్ కాలేకపోయాము తర్వాత కాలంలో కంగా ఉండిపోయాం ఇప్పుడు మన నెక్స్ట్ మనీ ఈ కంపెనీ యొక్క ఈ ప్లాన్ షేరింగ్ ప్లాన్ ఆ నుంచి వచ్చింది ఈ కంపెనీ యొక్క లీగాలిటీ అన్ని సార్ చేసిన తర్వాత మేము రెండు నిమిషాలు కూడా ఆలోచించలేదండి ఈ అవకాశాన్ని తీసుకొని మనం సర్వీస్ చేయాలని ఆ క్రమంలో మనం నేను చేయడానికి కొనుక్కున్నాను ఇక్కడ మనం మన మన ఆదాయం మనం మర్చిపోయేసి మన ఎవరైతే మనకు మనం ఈ నెక్స్ట్ మనీలోకి తీసుకొచ్చామో వాళ్ళని డెవలప్ చేయడానికి మనం కృషి చేసినా కానీ మనం ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతామండి అది నాకు బాగా నచ్చింది ఇటువంటి అద్భుతమైనటువంటి ఒక కంపెనీని ఒక సిస్టమ్ని భారతదేశానికి పరిచయం చేసినటువంటి ఈ అభిషేక్ కుమార్ మిస్టర్ అభిషేక్ కుమార్ బర్మన్ గారికి మీరు ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి ఆయనకి పాదాభివందనం చేసిన తక్కువే అటువంటి ఒక దేశ భక్తుడిని మనం ఈరోజు స్మరించుకుంటూ ముందుకు వెళ్ళాలని నేను ఈ మనీ అనేటువంటి కంపెనీలో వర్క్ చేయడానికి సిద్ధమయ్యానండి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి వివి రాజ్ గారికి సదా నేను కృతజ్ఞుడై అయి ఉంటానండి ఈ కంపెనీ యొక్క సిస్టమ్ని మనకు తెలియజేస్తూ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ ఈ మోటివేషన్ క్లాసులు కానీ ఇస్తున్నా సదా ప్రాబ్లం వచ్చింది సార్ టెక్నికల్ గా ఎస్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభాకర్ సార్ మీరు చెప్పిన విధంగా హెల్ప్ అండ్ అర్న్ అనేది ఉంది మనకు రెఫర్ అండ్ ఆర్ను ట్వంటీ పర్సెంట్ హెల్ప్ అండ్ ఆర్ను ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ కాబట్టి మనము కరెక్ట్ గైడ్ కనుక చేయగలిగితే యూజరా అర్నరా అర్నర్ అయినట్లయితే కంపల్సరీగా డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి అది చెప్పండి రెగ్యులారిటీ పంక్చువాలిటీ డిసిప్లిన్ ఎవరిని బలవంతం పెట్టకండి ఎవరిని బాధ పెట్టకండి హండ్రెడ్ పర్సెంట్ మీరు అనుకున్న విధంగా దేశభక్తి అనేది మీరు దేశానికి రియల్గా సేవ చేయాలనే ఉద్దేశంతో మీరు వెళ్ళారు దైవ అనుగ్రహం ఆ విధంగా ఉంది ఈ విధంగా జరిగింది ఇది కూడా మనకు ఇండైరెక్ట్గా మీరు ట్యాక్స్ రూపకంలో గవర్నమెంట్కు ఆ తర్వాత ఎంతో మందికి నాలాంటి నిరుద్యోగులకు ఒక గొప్ప బ్రహ్మాండమైన ఒక ఉద్యోగాన్ని మీరు ప్రమోట్ చేసే ఒక సేవా కార్యక్రమంగా దీన్ని స్వీకరించండి టీమును సక్రమంగా ముందుకెళ్ళడానికి మీరు సహకరించండి నేను అదే విధంగా పనిచేస్తున్నా మీరు మనం అందరం కలిసి ఒక మంచి కుటుంబాన్ని మంచి వ్యవస్థను మన రాష్ట్రానికి మన దేశానికి మనం సేవ చేసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభాకర్ రెడ్డి సార్ సో మై డియర్ ఫ్రెండ్స్ ఇంకా ఎవరు కూడా లేరు కాబట్టి సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ ప్రజెంటేషన్ ఇక్కడికి మనం క్లోజ్ చేస్తూ రేపు ఉదయం మళ్ళీ మనము లైవ్ ఎడ్యుకేషన్లో కలుసుకుందాం అప్పటి వరకు అందరికీ థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఈరోజు వన్స్ అగైన్ నెల్లూరు వాస్తవులు ప్రభాకర్ రెడ్డి గారు సార్ ప్రై ప్రైమ్ అచీవర్ అయినందుకు ఆర్థిక శుభాభివందనాలు బ్యానర్ తయారు చేసినటువంటి మన యొక్క ప్రదీప్ సార్ గారికి గా హెల్ప్ చేసినటువంటి వెంకట్ సార్ గారికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మిత్రులారా అందరికీ గుడ్ నైట్ శుభరాత్రి రేపు ఉదయం ఆరు యాభై ఐదుకు మనం పార్ట్ వన్ సెషన్ ఎక్సలెంట్ బ్యూటిఫుల్ ఫ్లాట్ సిస్టమ్ మనకు అది మనం తెలుసుకోబోతా ఉన్నాము మనం అందరము సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ అటెండ్ అవుతాం అధిక సంఖ్యలో అందరికీ వన్స్ అగైన్ గుడ్ నైట్ థ్యాంక్ యూ శుభరాత్రి మిత్రులారా